ప్రతి శనివారము విశేషమైన కార్యక్రమం చేసుకుంటున్నాం. మనం ఆ కార్యక్రమంలో భాగంగా మన యొక్క మాస్టర్స్ వాళ్ళ యొక్క ప్రతిభ, వాళ్ళు ఏమైనా ఒక జ్ఞానం పంచుకోవాలన్నా, లేదా ఒక సంగీతం ఒక పాట పాడాలన్నా అన్ని అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా క్రాంతి కుమార్ గారిని కోరుచున్నాను. ధన్యవాదాలు సార్. లలిత మేడం గారు ఎవరైనా పేర్లు ఇచ్చినారా మేడం గారు? లేదండి, ఎవరు లేదు, మామూలుగా మరి అందరూ చెప్పడం. సరే మేడం, మనం అందరినీ పార్టిసిపేట్ చేయమందాము. ముందుగా ఎవరన్నా పిల్లలు ఉంటే పిల్లలని చేత కానీ పాడించాల్సిన కోసం నాగజ్యోతి మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ ఇచ్చాం మేడం. ముందు పిల్లలు ఎవరైనా ఉంటే పాడమానండి, తర్వాత పాడుతాను. పిల్లలు సరే మేడం, ఎవరన్నా పిల్లలు పిల్లలు ఉన్నారండి? ఇవ్వండి ఫస్ట్. చేస్తాం. అందరికీ నమస్కారాలు. నా పేరు కేవి శ్రీపాద మానస్. నేను ఈరోజు ఒక భజన పాడబోతున్నాను, ఒక హిందీ భజన ఇది. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓ, హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓ, హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి ఓం, హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి ఓం, హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం, హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి ఓం. వనమాలి మురళీధారి గోవర్ధన గిరి వరధారి, వనమాలి మురళీధారి గోవర్ధన గిరి వరధారి, నిట్ నిట్ కర్ మాకన చోరి గోపి మనహారి, నిట్ నిట్ కర్ మాకన చోరి గోపి మనహారి. ఆవో రే గావో రే గోకుల కే ప్యారే, ఆవో రే కాన్హా రే గోకుల కే ప్యారే, ఆవో రే నాచో రే రాస రచావో రే, ఆవో రే నాచో రే రాస రచావో రే, ఆవో రే నాచో రే రాస రచావో రే. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం, హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి ఓం, హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం, హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి ఓం, హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం, హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి ఓం, హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. ధన్యవాదాలు. చాలా చక్కగా పాడేవమ్మా, అందరూ ఒకసారి బాబుకి అభినందనలు చెప్తాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంకా ఎవరన్నా ఉన్నారా, పిల్లలు ఎవరన్నా ఉన్నారా? మన చిచ్చర పిడుగు లేదా ఈరోజు? భగవద్గీత శ్లోకాలు చెప్తాడు. పుష్ప కదా, పుష్ప గారు జాయిన్ కావట్లేదు, జాయిన్ కాలేదు ఈరోజు.
ఏదో లాంగ్ వీకెండ్ కదా, కొంచెం ప్రభావం చెప్పినట్టుంది. ఓకే మేడం గారు, నాగజ్యోతి మేడం గారు, మీరు రెడీనా అండి? అన్మ్యూట్ చేసుకోండి మేడం. అందరికి ధన్యవాదాలు. నేను మిస్సమ్మ సినిమా నుంచి వివాహ భోజనము పాట పాడుతాను. వివాహ భోజనము ఎంతైన వంటకంబు వియాల వారి విందు అహహ నాకి ముందు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాకె ముందు. ఔరౌరే గారెలెల్లా ఆరారే బూరెలెల్లా ఔరౌరే గారెలెల్లా అయ్యారే బూరెలెల్లా అయ్యారే బూరెలెల్లా ఓహోరే అరిసెలల్లా ఇయాలే నాకు చెల్ల. వివాహ భోజనంబు ఎంతైన వంటకంబు పియాల వారి విందు ఓహో నాకే ముందు. బలారె లడ్డులందు వారేని బోని ఇందు బలారె లడ్డులందు వారేని బోని అందు బలేరే జిలేబి ముందు అయ్యాలే నాక విందు వివాహ భోజనంబు వెంతైన వంటకంపు వియాల వారి విందు ఓహో నాకే ముందు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు పియాల వారి విందు ఓహో నాకే ముందు. మజారే అప్పడాలు పులిహోర దప్పడాలు మజారే అప్పడాలు పులిహోర దప్పడాలు వయారే పాయసాలు అహహహ ఎల్ల నాకే చాలు. అవాహ భోజనంబు వింతైన వంటకంబు పియాల వారి విందు ఓహో నాకే ముందు. వివాహ భోజనంబు పియాల వారి విందు ఓహో నాకే ముందు. అహహహ అహహ అహహహ అహహ అహహహ థ్యాంక్ యూ అండి. చాలా చక్కగా పాడారు మేడం. మీరు పాడుతుంటే మాకు ఆ సినిమాలో ఎస్వి రంగారావు గారి అభినయమే గుర్తొస్తుంది. మా ముందు వంటకాలన్నీ కనిపిస్తున్నాయి. అదే సార్, ఇప్పుడు యాక్చువల్ గా లైట్ డిన్నర్ అయిపోయి అదే అవన్నీ ఫుడ్ వచ్చేసరికి జిహోజాపల్లి ముందే అనమాట. అలా చాలా చక్కగా పాడారు మేడం. కానీ ఒక సాహసం కదా ఇలాంటి పాటలు పాటలు అయితే నేర్చుకోవడం. పాడుతున్నాం కదా, సరదాగా ప్రాక్టీస్ చేశాను. వెరీ గుడ్ మేడం, బాగుంది, చాలా బాగుంది. అందరికి అభినందనలు చెప్తాను సార్. నవ్వు అమ్ముకుంటున్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ మీనాకుమారి మేడం గారు, అన్మ్యూట్ చేసుకోండి మేడం. అందరికీ నమస్కారం సార్. నమస్కారం సార్, నేను స్వర్ణామృతం సాంగ్ పాడుతా ఉన్నాను సార్. పిఎంసీలో రిలీజ్ అయింది ఇది. ఎస్. మధురం మధురం స్వర్ణామృతం మధురం సుమధురం మా స్వర్ణామృతం మధురం మధురం స్వర్ణామృతం మధురం సుమధురం స్వర్ణామృతం. ప్రకృతే అమ్మగా పరమాత్మే గురువుగా ప్రకృతే అమ్మగా పరమాత్మే గురువుగా గురు దంపతులు ఇరువురు మన పూర్ణాత్మే అవునుగా గురు దంపతులు ఇరువురు మన పూర్ణాత్మే అవునుగా
స్వర్ణామృతం మధురం సుమధురం స్వర్ణామృతం అమ్మ ప్రేమే అమృతం అమ్మ నవ్వే అమృతం అమ్మ జ్ఞానం అమృతం అమ్మ పలుకే అమృతం అమ్మ జోల పాటే అమృతం అమ్మ ఊడే అమృతం అమ్మ జోల పాటే అమృతం అమ్మ ఊడే అమృతం మధురం మధురం స్వర్ణామృతం మధురం సుమధురం స్వర్ణామృతం సర్వులకు ఆధారం అమ్మ కరుణించే కరుణే అమ్మ అయ్యలో సగభాగం అమ్మ అందరి కన్నుల పండుగ అమ్మ ధ్యానం అమ్మ గమ్యం అమ్మ సృష్టి మూలం అమ్మ ధ్యానం అమ్మ గమ్యం సృష్టికి మూలం అమ్మ అమ్మకు మించిన వేరే దైవం ఉంటుందా అమ్మ ప్రేమకు మించిన వేరే స్వర్గం ఉంటుందా మధురం మధురం స్వర్ణామృతం మధురం సుమధురం స్వర్ణామృతం ప్రకృతి సౌందర్యమే అమ్మ పంచభూతాల శక్తే అమ్మ గలగల పారే గంగే అమ్మ చల్లగ వీచే గాలే అమ్మ ధ్యానం అమ్మ జ్ఞానం ధ్యానం అమ్మ జ్ఞానం మధురం మధురం స్వర్ణామృతం మధురం సుమధురం స్వర్ణామృతం శక్తే అమ్మ సేవే అమ్మ సహనంలో భూదేవే అమ్మ దేవుడికైనా అమ్మే అమ్మ గురువులకి గురువే అమ్మ ఆది అమ్మ అంతం అమ్మ ఆది అమ్మ అంతం ధర్మదేవత అమ్మేనమ్మ అమ్మకు మించిన వేరే దైవం ఉంటుందా అమ్మ ప్రేమకు మించిన వేరే స్వర్గం ఉంటుందా మధురం మధురం స్వర్ణామృతం మధురం సుమధురం స్వర్ణామృతం ప్రకృతే అమ్మగా పరమాత్మే గురువుగా ప్రకృతే అమ్మగా పరమాత్మే గురువుగా గురు దంపతులు ఇరువురు మన పూర్ణాత్మే అవునుగా గురు దంపతులు ఇరువురు మన పూర్ణాత్మే అవునుగా మధురం మధురం స్వర్ణామృతం మధురం సుమధురం స్వర్ణామృతం అమ్మ స్వర్ణామృతం అమ్మ స్వర్ణామృతం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా చక్కగా పాడారు మేడం అమ్మ గురించి పాట చక్కగా ఉంది థ్యాంక్ యూ సార్ అన్మ్యూట్ అన్మ్యూట్ చేసుకోండి క్రాంతి గారు సారీ సార్ యా ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలని చెప్పి కోరుతున్నాను మీరు పాటలే కాదు మీ అనుభవాలు పంచుకోవచ్చు మీకు తెలిసిన ఏ విషయమైనా ఇక్కడ చెప్పండి సరేనా కొత్త వాళ్ళు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి సో ఇప్పటి వరకు రెండు పాటలు విన్నాము తర్వాత మనం రాఘవే సార్ గారిని ఆహ్వానిస్తాము సార్ మీరు సిద్ధంగా ఉన్నారా కొడుకు పెదలకి అన్మ్యూట్ చేస్తాను సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్ వాయిస్ కొంచెం పెద్దగా రావాలండి వినపట్లేదు ఇప్పుడు ఓకే సార్ పర్లేదు వినిపిస్తుంది మీరు ఓకే జర్నీలో ఉన్నారు వాయిస్ ఓకే చాలా నుండి ప్రోగ్రెస్ ఉంటుంది సార్ కొంచెం గట్టిగా మాట్లాడండి సార్ వినపట్లేదు సౌండ్ తక్కువ వస్తుంది ధ్వని తక్కువ వస్తుంది కొంచెం గట్టిగా మాట్లాడండి
సార్ తక్కువనే, ఇంకా సార్? తక్కువనే. ఓకేనా? ఇప్పుడు పర్లేదు, పర్లేదండి, బెటర్. ఓకే, ఐ థింక్ సార్ గారు జర్నీలో ఉన్నట్టున్నాడు. నాకు వాయిస్ వినిపించలేదు. నార్మల్ గా అయితే మీ వాయిస్ వినలేదు. రైట్, మీరు మళ్ళీ కాల్ చేయండి. ఈ లోపల సరే ఇంకా సార్, వేరే వేరే మాస్టర్ చూద్దాం. ఇప్పుడు ఓకే సార్? వినిపిస్తుంది సార్. ఇప్పుడు ఓకేనా? ఓకే అండి, వినిపిస్తుంది, మాట్లాడండి హలో సార్, వినిపిస్తుంది, మాట్లాడండి. సార్, వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్, మాట్లాడండి. వినిపిస్తుంది, మాట్లాడు. బాగా చెమ్ముతుంది, భూతం కాదు. బ్రేక్ అవుతుంది వాయిస్. సరే, ఇంకా వేరే మాసం ట్రై చేద్దాం, తర్వాత మళ్ళీ అక్కడికి వద్దాం. దయచేసి అందరూ పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇక నేనే పేర్లు పిలుస్తాను అందరూ ఎవరైనా ఫస్ట్ గుర్తుపెట్టి. ఫస్ట్ వీడియోస్ ఆన్ చేయాలి ఫస్ట్, అది ఇంపార్టెంట్. సో మనం ఎన్నిసార్లు చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా వీడియోస్ ఆన్ చేయండి. సంగీత మేడం గారు, పార్వతి మేడం, పార్వతి మేడమే ఆ వీడియో ఆఫ్ చేసి చూడండి. లక్ష్మి, తర్వాత కృష్ణవేణి, భిక్షపతి సార్, మహాలక్ష్మి, సంగీత, అందరూ కూడా వీడియో ఆన్ చేయండి. ఈరోజు వీడియోలు ఆన్ చేయాలి. మిగతా రోజుల్లో మనం మీరు వింటూ ఉంటారు. ఇప్పుడు అందరూ మాట్లాడాలి కాబట్టి ఖచ్చితంగా ఆన్ చేయాలి. మాట్లాడేది ఏమి అంటే ఒక జ్ఞానమే మాట్లాడాలి ఏం లేదు. మామూలుగా ఒక చిట్చాటింగ్ టైప్ ఏదైనా మాట్లాడండి, పర్వాలేదు. అట్లీస్ట్ మీ నుంచి ఒక ఏదైనా ఒక మాటలు అంటే మీకు ఏది అనిపిస్తే అది, అంటే ఒక జ్ఞానం కావచ్చు ఇంకోటి కావచ్చు, మాట్లాడడం ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ కమ్యూనికేషన్ స్కిల్ అనేది పెరుగుతూ వస్తుంది కదా, మాట్లాడే అలవాటు అవుతుంది. ఫస్ట్ పాయింట్ రైట్. అందరూ ఆన్ చేయండి. ఇంకా మిగతా వాళ్ళు వీడియోస్ అంతా అందే. కార్స్ సుకరాస్, జగదీష్, జయశ్రీ, అందరూ ఆన్ చేయండి దయచేసి. ఈరోజు కూడా వీడియోస్ ఆఫ్ చేయడం ఏంటి? సాటర్డే రోజు వీడియోస్ ఆఫ్ చేయాల్సిన అవసరమే లేదు కదా. రైట్, దేవి మేడం గారు, మీరు మాట్లాడతారండి. మాట్లాడతారా అనే ఆప్షన్ లేదు, మాట్లాడాలి. దేవి మేడం గారు, అన్మ్యూట్ చేసుకోండి మేడం. మీ యొక్క అనుభవాలు మాట్లాడండి మేడం. చెప్పండి సరేనా, మీ అనుభవాలు, మీకు ఏది వస్తే అది చెప్పండి సరేనా. ఏం చెప్పకపోతే ఒక గట్టిగా నవ్వండి అంతే. వెరీ గుడ్, వెరీ గుడ్, అంతే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. అంతే, ఏం అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం ఏంటో గట్టిగా నవ్వుతే సార్. అంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదండి, ఫస్ట్ టైం ఇలా చూడడం. మీరు ఎక్కడ ఉంటారు, మీరు ఏం అమలాపురం అండి. చేస్తున్నారు, మీ 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 యొక్క డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది కొంచెం చెప్పండి అంతే. ఏముంది, అది చెప్పడానికి ఓకే సార్, నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కడ చదవాల్సిన అవసరం లేదు. సో మనం ఓకే సార్, రెగ్యులర్ గా మన లైఫ్ స్టోరీ కాబట్టి బాగా చెప్పొచ్చు. ఇంకా ఓకే ఏదో సార్, చెప్తారు కదా, ఇంటింటి రామాయణం అనేది చాలా ఈజీ చెప్పడం అలాగా కాబట్టి చెప్పండి. అమలాపురం అండి, పర్వాలేదు. కోనసీమ మాది అమలాపురంలో ఉంటామండి. నేను హౌస్ వైఫ్ ని, నాకు ఇద్దరు అమ్మాయిలు, వెరీ గుడ్, టైలరింగ్ కూడా చేస్తుంటానండి. వెరీ నైస్. అందుకే కొంచెం నాకు ఈవినింగ్ టైం అది, నాకు నైట్ టైం కుదరట్లేదండి జూమ్ కి రావడం అదిని. కానీ మీరు మార్నింగ్ మేడం పెడుతున్నారు కదండి, లలిత మేడం గారు, అవి నేను వింటున్నానండి ఖచ్చితంగా. పియానోలో కూర్చోడానికి ట్రై చేస్తున్నానండి. కొంచెం తల బరువుగా అనిపిస్తుంది సార్, చేస్తున్నాను చాలా ఇంట్రెస్ట్ గా. ఖాళీ ఉన్నప్పుడల్లా 10 మినిట్స్ అన్నా అలా కూర్చుంటున్నానండి, మధ్య మధ్యలో ఖాళీ టైం చూసుకుని. ఇంకా ఎక్కువ టైం కూర్చోడానికి కుదరట్లేదండి ప్రస్తుతానికి. కానీ రోజుకి ఎంతసేపు ధ్యానంలో కూర్చుంటారు? అంటే పర్టికులర్ గా కూర్చోవడం కుదరట్లేదండి, మార్నింగ్ నుంచి నైట్ దాకా ఏదో ఒక పని ఉంటుంది. కానీ 10 మినిట్స్ 10 మినిట్స్ అలా శ్వాస మీద జాస్ పెట్టి కూర్చుంటున్నానండి. పడుకునేటప్పుడు కూడా అలాగే పడుకుంటే తల చాలా బరువుగా అయిపోతుందండి. అది ఏంటో అది తెలియట్లేదు, మిమ్మల్ని అడగాలి ఒకటి అనుకున్నాను. ఒకటి ఏంటంటే, మీరు అంటే మీ డైలీ రొటీన్ లో ఆ ధ్యానం అనేది సరిపోవట్లేదు. ఓకే, ఎలా ఉంటుందంటే మీరు ఏదో సమయం కేటాయించుకోండి. పొద్దున్నే అర్లీగా ఎన్ని గంటలకు లేయగలుగుతారు మీరు మామూలుగా మార్నింగ్? అర్లీగా అయితే 6 అండి. కొంచెం టాబ్లెట్స్ వాడుతున్నానండి, నాకు
ఒక 2 మంత్స్ నుంచి కొంచెం డిప్రెషన్ ఎక్కువగా ఉంటే టాబ్లెట్స్ వాడుతున్నానండి, లేకపోతే అంతకు ముందు అయ్యో 4 కల్లా లేచేదాన్నండి. చూసారా, ఇవన్నీ మాట్లాడుకోదు మాకేం తెలుస్తాయి, ఆ టాబ్లెట్స్ మాట్లాడుకుంటే వల్ల తెలుస్తుంది. కొంచెం మత్తు ఎక్కువగా ఉంటుందండి, అందుకని 6 కే లేవగలుగుతున్నాను. పిల్లల్ని ఇప్పుడు పంపించేశాక పూజ. ఇలాంటప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే, డిప్రెషన్ కు టాబ్లెట్స్ అనేది చాలా చాలా డేంజరస్, దాని జోలికి పోకూడదు. వెళ్ళారు సంహో వెళ్ళారు, సరే మీరు వచ్చిన మార్గం మంచి మార్గము, ధ్యాన మార్గం. సో దాంట్లో అన్ని వెళ్తాయి, ఏ రోగం దాని ముందరికి నిలబడదు, అది వేరే విషయం. అయితే మీరేం చేయాలంటే ఖచ్చితంగా 2 గంటలు, రోజుకు ఓకే రెండు సార్. గంటలు ఆ ధ్యానం మీరు ఎలా చేస్తారో తెలియదు. మీ పనులు ఇప్పుడు టాబ్లెట్ వేసుకునే బదులు దీన్ని 2 గంటలు చేసేస్తే అయిపోయాయి కదా. అదే అది ఎలాగంటే, పొద్దున అర్లీ కొద్ది ఒక 5 గంటలకు లేచి 6 గంటల వరకు ధ్యానం చేసుకోండి. ఇప్పుడు రేపు వచ్చే నెల నుంచి పొద్దున కూడా స్టార్ట్ అవుతుంది మంది, పొద్దున ఓకే ఐదు సార్, నుంచి జాయిన్ ఆరున్నర అవుతానండి. పొద్దున 5 నుంచి 6:30 స్టార్ట్ అవుతుంది. మీకు 5 నుంచి 5:50 వరకు, అంటే దగ్గర ఒక 50 నిమిషాలు ధ్యానం ఉంటుంది అక్కడ. అక్కడ కూడా ఓకే ధ్యానం సార్. చేయండి బాగా, మీరు కూర్చొని మీరు ఎంత ఎక్కువ ధ్యానం చేస్తే అంత తొందరగా మీరు, ఇది అసలు డిప్రెషన్ నథింగ్, యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఓకే అండి. ధ్యానానికి ఇది చాలా సులభమైనటువంటి, అంటే సులభంగా సాల్వ్ చేయగలిగినటువంటి ప్రాబ్లం అనమాట ఇది. ధ్యానంకి స్ట్రెస్ కానీ, ఇలా ఏదైనా డిప్రెషన్ కానీ, ఏదైనా మానసికంగా బాధలు కానీ తొందరగా ఓకే వెళ్ళిపోతాయి. అండి. ఓకే, సో అది మీకు జాయిన్ అయ్యి. ఓకే సార్ అదే చెప్పండి సార్ మీరు చేస్తున్న ధ్యానం సరిపోలేదు అంతే. మీరు చేస్తున్న ధ్యానము 10 10 మినిట్స్ పనికిరాదు. టాబ్లెట్స్ వదలాలంటే 2 గంటలు దినం, రోజుకు 2 గంటల నుంచి 3 గంటలు ధ్యానం ఖచ్చితంగా కావాలి. ఏ టాబ్లెట్ వదలాలంటే కూడా ఆ లెవెల్ పోవాలంటే, ఇప్పుడు మీరు 10 మినిట్స్ కూర్చుంటే తలబరువు అవుతుంది అంటే, తలబరువు అవడం అనేది మంచిది, లోపలికి మనకి ఏదో శక్తి వస్తుంది కాబట్టి తల బరువు అవుతుంది. మామూలుగా ఉన్నప్పుడు తల బరువు కాలేదు, ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం తల బరువు అవుతుంది అంటే అది ఒక అనుభవం అనమాట, ధ్యాన అనుభవం. అప్పుడు ఏంటంటే, ఓహో ఏదో సంథింగ్ జరుగుతుంది అంటే ఆ దాన్ని కొద్ది పెంచాలి. మరి ఆ 10 మినిట్స్కి మీరు ఆపేస్తున్నారు అంటే ఏదో అది చేయబోతుంది మీలో. అంటే డీప్ కి వెళ్ళిపోతున్నానండి, కొంచెం కంగారు అనిపిస్తుంది అండి నాకు. అలా లేదు లోపలికి వెళ్ళిపోతుంటే కొంచెం కంగారు అయిపోయి లెగిసిపోతున్నానండి, కొంచెం టెన్షన్ గాని. అలాంటి కానీ చాలా అలాంటిది ఏం రిలాక్స్ లేదు. గా ఉంటుంది సార్ నాకు ఆ 10 మినిట్స్ అన్నా అదే మా చాలా బాగుంటుందండి. అదే నేను కానీ చెప్పేది ఏదో తెలియని భయం కంగారుగా ఉంటుందండి. అలానే నేను ఎక్కువసేపు కూర్చున్నా కొంచెం మా వాళ్ళకి భయం వేసంటే, అలా ఎక్కువసేపు కూర్చుని ఉండిపోతున్నానని మా వారు వద్దు అలా కూర్చోకు అని అంటున్నారండి. వాళ్ళకి భయం వేస్తుంది లేదు, కొంచెం డిప్రెషన్ అలా టాబ్లెట్లు అవి అలాంటి అలాంటిది ఏం వాడుతున్నాయి. లేదు. ఇక్కడ చాలా మంది మాస్టర్స్ మన సెషన్ లో ఉన్న వాళ్ళు కానీ, యూట్యూబ్ లో వాట్సాప్ లో ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా అనుభవాలు పొందిన వాళ్ళే, మీరు ఒరిగాల్సిన అవసరం లేదు. ఇంకా కావాలంటే కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు, వాళ్ళ యొక్క ఒత్తిడిని పోగొట్టుకునే వాళ్ళు వాళ్ళు మాట్లాడతారు ఇప్పుడు, మీరు తెలుసుకోండి వాళ్ళ గురించి కూడా. ఓకే సో అండి సరే. ఏంటంటే ఇక్కడ కానీ జరిగేది మీకు చాలా టాబ్లెట్స్ సులభం ఉంది. ఓకే అండి, ఇది మీరు ముద్రలు అవి చెప్తున్నారు కదా సార్ అవన్నీ కూడా వేస్తున్నానండి. అవి కూడా చాలా రిలాక్సేషన్ ఇస్తున్నాయండి. కానీ టైమే సరిపోవట్లేదండి నాకు, ఏంటో డల్ గా ఉంటున్నట్టు. కొంచెం అందులోంచి అయితే బయటకు వచ్చానండి, కొంచెం పర్లేదు. నేను డాక్టర్ గారు కూడా చెప్తే చాలా మంచిదమ్మా, ధ్యానం నేర్చుకోవడం నీకు చాలా బెనిఫిట్ ఉంటది అన్నారండి. లాస్ట్ టైం వెళ్ళి ఇలాగ ఒక అంటే జాయిన్ మీరు అయ్యానండి మీరు అని ప్రాక్టీస్ అంటే. చేయండి, మీరు ప్రాక్టీస్ ఎక్కువ చేయాలని నా ఉద్దేశం అంతే. ఓకే, ఓకే సార్ తర్వాత థ్యాంక్ యూ. ముద్రలో వచ్చేసి మీకు ఇట్లా డిప్రెషన్ అట్లా ఇట్లా వాటికి జనరల్గా ఏంటంటే, ఈ చిన్న ముద్ర అంటే జ్ఞాన ముద్ర పెట్టుకోవచ్చు, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు జ్ఞాన ముద్ర. మామూలుగా ఎవరితో మాట్లాడుతున్నప్పుడు లేదా కూర్చున్నప్పుడు కూడా ఇలా ధ్యాన ముద్ర పెట్టుకోవచ్చు, ఇది జ్ఞాన ముద్ర అంటాం. ఓకే ఇది ఓకే పెట్టుకుంటే సార్ కూడా మీకు ఖచ్చితంగా, సో మన లోపల వరకు అంటే మెమరీ పవర్ కానీ కాన్సన్ట్రేషన్ దెబ్బ ఉండదు, తర్వాత కొద్దిగా శాంతిగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో అది చేసుకోండి. సో ఏదైనా మనకు ఒత్తిడి అనిపిస్తే, ఇంకోదే మనకి ఏమైనా లోపల దేహంలో ఒత్తిడి, మానసిక ఒత్తిడి అనిపిస్తే ఈ అపాన వాయు ముద్ర పెట్టుకోండి. అపాన వాయు ముద్ర ఎట్లా ఉంటుంది? ఓకే, ఓకే సార్ అపాన వాయు ముద్ర టచ్ చేయాలి, ఇలా పెట్టుకోవాలి. నాకు ఓకే, ఏంటంటే సార్ ఓకే సార్ ఇలాగా టెన్ మినిట్స్ కూర్చునేసరికి ఇక్కడ నోసం దగ్గర రెడ్ గా కనిపిస్తుంది సార్ అసలు. దాన్ని గమనించండి ఇంకేమవుతుందో గమనిస్తూ వెళ్ళండి. ఓకే, సో గమనిస్తూ కానీ ఉంటే చాలా, ఇది వరకు నేను ఎన్నిసార్లు ధ్యానం ట్రై చేసినానండి, ఇంతకు ముందు కూడా మా చిన్న పాప పుట్టినప్పటి నుంచి చాలా సార్లు ట్రై చేశాను కానీ ఇంత డీప్ గా వెళ్ళలేకపోయేదాన్ని. కానీ ఇప్పుడు ఒక 1 మినిట్ 2 మినిట్స్ కి నేను చాలా రిలాక్స్ గా లోపలికి వెళ్ళిపోతుందండి. ధ్యానం చాలా బాగుంటుంది మీ క్లాసులో జాయిన్ అయ్యి. కానీ ఏదో తెలియని కంగారండి, డీప్ వెళ్ళిపోయేసరికి
ఈ రెడ్ గా కనిపించేసరికి ఏంటో నాకు కంగారు అనిపిస్తుంది అనమాట. గమ్మున ఎవరైనా పిలిచినా ఒళ్ళు జల్లుమని లేవడం అంటే, ఇంకా బుక్కున ఎవరొకరు వస్తున్నారండి పిల్లలు అదిని. నాకు ఆ టైం కుదరట్లేదు సార్. మధ్యాహ్నం టైం అన్నా చేసుకోవచ్చండి. నేనేం చెప్తానంటే, మీకు ఎప్పుడు నిశ్శబ్దంగా ఎవరి నుంచి డిస్టర్బెన్స్ లేకుండా ఉన్న టైంలో మీరు ఖచ్చితంగా చేయండి, అంతే. ఓకే, ఓకే సార్ అయితే కూర్చున్నప్పుడల్లా 1 అవర్ చేయండి. ఓకే సార్ ఇది మీకు ఇచ్చేటువంటి ఒక టాబ్లెట్, స్పిరిచువల్ టాబ్లెట్ ఏంటంటే, కూర్చున్నప్పుడల్లా 1 అవర్ తక్కువ లేకుండా చేయండి. గమనించండి ఓకే ఏం సార్ జరుగుతుందో, దేహంలో ఎలాంటి మార్పులు జరుగుతుందో గమనించండి. తర్వాత ఓకే స్వాధ్యాయం సార్ చేయండి. ఏదో ఒక సమయంలో ఒక ఒక చాప్టర్లో ఒక 3 నుంచి 4 పేజీ చదవాలి ఖచ్చితంగా. ఓకే, ఓకే సార్ ఓకే ప్రతిరోజు చదవాలి. సో ఇంత చేయండి చాలు, మీకు ఆ టాబ్లెట్స్ ఇంకా అవసరం అంటే ఉండదు. ఏదైనా సచ్చరిత్రలు అవి చదువుకోవచ్చండి. అంటే ఏం కాదు కాదు కాదు, చదవాలండి అంటే మన నాకు అది. ధ్యానం, ధ్యానం యొక్క బుక్కులు ఉన్నాయి, ధ్యానంకు సంబంధించిన బుక్కులు ఓకే ఉన్నాయి. మీరు మీ ఊర్లోనే దగ్గరలో పిరమిడ్ ధ్యాన కేంద్రాలు ఉంటాయి, అక్కడికి వెళ్తే బుక్కులు దొరుకుతాయి. స్వాధ్యాయం కోసం బుక్కులు దొరుకుతాయి మీకు. ఓకే సార్ ఓకే ఓకే, ఓకే ఆ సార్ థ్యాంక్ చేయండి. యూ సార్ రైట్ అమ్మా, థ్యాంక్ యూ. చూడండి మేడం గారు, మీరు ఈ వీడియో ఆనం చేసుకోవడం వల్ల మిమ్మల్ని గుర్తించి పిలిచామండి. మేడం, మీలాగే నేను కూడా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి డిప్రెషన్లో ఉన్నానండి. దానికి సాక్ష్యం మా నాన్నగారు ఈ వీడియో ఇక్కడే ఉన్నాడు, మా ఈ క్లాస్లోనే ఉన్నారు మా నాన్నగారు కూడా. ఆ డిప్రెషన్ నుంచి బయటపడడానికి నేను కూడా డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను, వాళ్ళు ఇచ్చిన ట్యాబ్లెట్స్ వేసుకొని సేమ్ మీరు ఏ పొజిషన్ కూడా నా తలలో పట్టేసిందండి. నేను 3 బ్యాచెస్ నుంచి ఈ జాయిన్ క్లాస్లో జాయిన్ అవుతాను. ఫస్ట్ డే మేడం మీరు నమ్ముతారా నంబరు, ఫస్ట్ డే నేను 20 మినిట్స్ ఏం చేశాను అంతే సార్, 30 40 మినిట్స్ ఉంటే నేను 20 మినిట్స్ చేశాను. వెళ్ళి పండుకుంటే మేడం గారు చక్కగా నిద్రపోతుంది. ఆ రోజు నుంచి నేను ధ్యానం వదలలేదండి. సార్ గారు చెప్పినట్టు మీరు ట్యాబ్లెట్స్ తగ్గించండి, ధ్యానం వైపు రండి మేడం. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఓకే అండి. సరేనా, నేను సేమ్ మీరు ఎలా ఉన్నారు నేను అలాగే ఉన్నాను మేడం. 2 ఇయర్స్ బ్యాక్ నుంచి అలాగే నేను నా యొక్క ప్రొఫెషనల్ లైఫ్ వల్ల కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను మేడం. నేను ఇక్కడ ఎన్నో హాస్పిటల్ దగ్గర చుట్టూ తిరిగి వాళ్ళ ట్యాబ్లెట్స్ ఇచ్చి రోజుకి 4 5 టాబ్లెట్స్ కూడా వేసుకున్నాను మేడం. నాకు అది బాగు కాలేదు. అది ఇంకా ఆ సమయంలో నేను మా నాన్నగారు చెప్తే ధ్యానంలోకి వచ్చానండి. ఇది చేసుకొని ఇప్పుడు నేను చూసే అంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, నాకు ఫ్యామిలీ ఉంది, పాప థ్యాంక్ యూ అందరూ సార్. ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు మేడం. మీరు బాధపడద్దు, అందరూ ఖచ్చితంగా డిప్రెషన్ మీరు లో ధ్యానం నుంచి చేయండి. అలా బయటపడిన వాళ్ళమేనండి అందరం. ఆ స్టేజ్ లోనే ఉన్నాము, ఆ స్టేజ్ నుంచి ఇగో ఇప్పుడు ఇలా ఉన్నాం అనమాట. హాయిగా నవ్వుకుంటా అన్ని జోక్స్ చెప్పుకుంటా థ్యాంక్ యూ మ్యామ్. చక్కగా అలా ఉన్నాం నిజంగా అనమాట. నేను చాలా జూమ్ కి దయంతా రాకపోయినా మీరు పెట్టి వీడియోస్ మాత్రం డైలీ వింటున్నాను మేడం. నేను మీరు క్లాసులు అవన్నీ మరుసటి రోజున పెడుతున్నారు కదండి ఆఫ్టర్ నుంచి, అవన్నీ ఖచ్చితంగా అలా ఇయర్బడ్స్ పెట్టుకుని మిషన్ కుట్టుకుంటా పనులు చేసుకుంటా కూడా ఉందండి, మాట్లాడుతూ వింటున్నానండి. ఉందండి క్లాస్ లోకి. మార్నింగ్ సెషన్ కూడా జాయిన్ అవ్వండి, ఓకే అప్పుడు మ్యామ్. కూడా మీకు ధ్యానం చేసే అవకాశం ఉంటుంది. ఆ టైంలో కొంచెం ఫ్రీగా ఉంటే ఆ చక్కగా అప్పుడు కూడా కాస్త ధ్యానం అయితే కుదురుతుంది కదా, ఆ టైం రండి. అసలు నాకు కొంచెం డిప్రెషన్ టైం నుంచి ఈజీగా ఒక బయటపడిపోతానండి. మేమందరం అందుకు సాక్షులం, ఇక్కడ అందరం నిజంగా చాలా అప్రోచ్ చేసిన రిలాక్సేషన్ వాళ్ళమే. ఉంటుంది మేడం, చాలా రిలాక్స్ గా ఉంటుందండి. 10 మినిట్స్ ఉన్నా కూడా నాకు చాలా బాగా అనిపిస్తుందండి. అలా మిషన్ దిగి అలా వాటర్ తాగడానికి వెళ్ళినప్పుడు కూడా అలా కూర్చుంటున్నానండి, 10 నిమిషాలు అలా కూర్చుని కాసేపు అలా శ్వాస మీద చేసుకుంటూ అలా మళ్ళీ లేచి పనులు యాక్చువల్గా మీరు చేసుకుంటూ అట్లా వెళ్ళడం కోసమే సార్ ఇలాంటివి పెట్టారు చక్కగా. ఓకే సార్ కొద్ది 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 చేయొద్దండి. ఖచ్చితంగా 1 అవర్, 1 అవర్ మీకు ఏ టైం ఎవరు డిస్టర్బ్ చేయని టైం చూసుకొని, పిల్లలు లేని టైం చూసుకొని 1 అవర్ చేయండి ఖచ్చితంగా. ఓకే ఓకే సార్ ఓకే చేయండి. సార్ నెక్స్ట్ మీరు నవ్వుతూ ఉండాలి. ఓకే, అన్నిటికీ ఓకే సార్ నవ్వే, థ్యాంక్ యూ. నిజంగా చెప్తున్నా, నవ్వు అనేది అన్నిటికీ ఒక మంచి మెడిసిన్. ఓకే, దాన్ని ఓకే మించి సార్ నీకు ప్రపంచంలో ఏమి లేదు. సో దేని గురించి వరీ కావద్దు, జస్ట్ లీవ్ ఇట్, అవి అన్ని వదిలేయండి. మీకు ఏదైనా మీకు ఏమైనా బాధిస్తున్నవి ఉంటే అన్ని వదిలేయండి. ఈ ప్రపంచంలో ఏది పట్టించుకోదు, హ్యాపీగా ఓకే ఉండండి సార్. అంతే. ఓకే, ధ్యానం చేయండి, హాయిగా తినండి, హాయిగా హ్యాపీగా ఉండండి, హాయిగా నిద్రపోండి, అంతే, ఫినిష్. అది ఓకే లైఫ్. సార్ థ్యాంక్ యూ సార్ ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంతే, ఏం థ్యాంక్ యూ అండి. పట్టించుకోదు. మీరు నవ్వడమే మాకు కావాల్సింది. ఓకే, థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి. రైట్, నెక్స్ట్. మ్యూట్ అయ్యారు సార్. రైట్ జగదీష్, జగదీష్ పేరుతో ఉన్నారు మేడం. మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి. సంగీత మేడం మాట్లాడండి. ఇక మీరు ఎట్లా రారు కాబట్టి ముందుకి మేమే పిలుస్తాము, అంతే అంతే కదా, మనం పిలుచుకుంటూ వెళ్దాం ఒకరినొకరిని. హలో నమస్కారం సార్ నమస్కారం, చెప్పండి మేడం. మాట్లాడండి. సార్ మా పాప పాట పాడుతుంది సార్. ఎస్,
వందనం జయ గణేష శ్రీ గణేష వందనం వందనం మంతహాస కరివదనం గణపతిం వందనం జయ గణేష శ్రీ గణేష వందనం వందనం మంతహాస కరివదనం గణపతిం వందనం జయ గణేష శ్రీ గణేష వందనం సిద్ధి బుద్ధిదాయకం అగ్రపూజనాయకం సిద్ధి బుద్ధిదాయకం అగ్రపూజనాయకం సూతకనయకదంత శ్రీ గణేష వందనం సూతకనయకదంత శ్రీ గణేష వందనం వందనం జయ గణేష శ్రీ గణేష వందనం వందనం మందహాస కరివదనం గణపతిం వందనం జయ గణేష శ్రీ గణేష వందనం శుక్లవర్ణవక్రతుండ మందహాస శోభితం శుక్లవర్ణవక్రతుండ మందహాస శోభితం శైలసుతాసుతం విదిత పాశాంకుశధరం వరం శైలసుతాసుతం విదిత పాశాంకుశధరం వరం వందనం జయ గణేష శ్రీ గణేష వందనం వందనం మందహాస కరివదనం గణపతిం వందనం జయ గణేష శ్రీ గణేష వందనం లంబోదర సుందరం నిత్యానందదాయకం లంబోదర సుందరం నిత్యానందదాయకం విఘ్నవారణం కావ్య నాటకాది గాన ప్రియం విఘ్నవారణం కావ్య నాటకాది గాన ప్రియం వందనం జయ గణేష శ్రీ గణేష వందనం వందనం మందహాస కరివదనం గణపతిం వందనం జయ గణేష శ్రీ గణేష వందనం వందనం మందహాస కరివదనం గణపతిం వందనం జయ గణేష శ్రీ గణేష వందనం శ్రీ గణేష వందనం శ్రీ గణేష వందనం. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా పాడేవమ్మా. వీడియో మీరు కనపట్టలేదు, కొంచెం వీడియోని అడ్జస్ట్ చేసుకోండి. ఫ్యాన్ పడినట్టుంది సార్. చాలా చక్కగా పాడే పాప, ధన్యవాదాలు. పాపకి అందరూ క్లాప్ చెప్పండి. ఎస్, మీ పేరు పాప? శ్రీవల్లి. థ్యాంక్ యూ. భిక్షపతి సార్ గారు హ్యాండ్ రైజ్ చేస్తారు సార్, ఇందాక మళ్ళా డౌన్ చేస్తున్నారు. భిక్షపతి గారు మాట్లాడతారా? ముందుగా బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గురువు గారికి పాదపద్మ నమస్కారం అండి. మన జూమ్ క్లాస్ నడిపిస్తున్న రంగనాథ్ మాస్టర్ గారికి మరి లలిత మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, సార్ ఇది నాకు ఒక చిన్న డౌట్ సార్. ఈ చక్రాలు మూలధార చక్రం అవి ఉన్నాయి కదా సార్, ఆ చక్రాలు అనేది ఏ విధంగా అంటే మన లెవెల్స్ తెలుసుకోవాలి, విధానం కావాలి సార్. ఒకసారి దాని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పడుతుంది సార్, అంటే మనం ఏ లెవెల్లో ఉన్నాం అనేది ఎట్లా ఎట్లా తెలుసుకోవాలి? మీ మనోస్థితిని బట్టి. మీరు సంగీతం నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉందా? బాగా సంగీతం వాయిస్తారా? సంగీతం కానీ కథలు అంటే రాయడం కానీ, ఏదైనా చిత్రలేఖనము, పెయింటింగు, ఆర్టు, సంగీతము, తర్వాత పాటలు పాడడం, ఇవి ఏమైనా ఎక్కువగా చేస్తారా? ఎక్కువ అంటే మన ధ్యానంలో వచ్చిన కంచెలి భగవద్గీత శ్లోకాలు పారాయణం చేయడం అలవాటు అయిందండి. అప్పుడప్పుడు శ్లోకాలు నేర్చుకుంటానండి. అంతే సార్. ఏమవుతుందంటే పిరమిడ్ మాస్టర్స్ అంతా కూడా మనం ఏం చేస్తామంటే ధ్యానం నేర్చుకోవడానికి తయారైనాం కాబట్టి విశుద్ధ చక్రం నుంచి ఇక్కడికి వెళ్తూ ఉంటాం మనం, ఈ మధ్యలో ఉంటాం. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే ప్రతిదాన్ని మనం శుద్ధి చేసుకోవడానికి ట్రై చేస్తాం, మాటల్లో కానీ చేస్తున్న కానీ మన యొక్క ఆలోచన కానీ శుద్ధి చేసుకుంటున్నాం కదా. కాబట్టి విశేష శుద్ధి విశుద్ధ చక్రంలో ఉంటాం. ఇక్కడ నుంచి చిన్నగా బయలుదేరి ఆగ్ర చక్రం పోతూ ఉంటాము. అవసరమైనప్పుడల్లా కొంతమందికి దాంతోపాటు ధ్యానంతో పాటు మంచి పాటలు పాడతారు, అంటే సంగీతకారులు. సో ఇంకా సంగీతం అంటే వాళ్ళ మీద ఇంకా ఎక్కువ మక్కువ ఉంటుంది, అంటే మనపూర్వక చక్రం కూడా అప్పుడప్పుడు ఎక్కువగా వస్తారు.
కాబట్టి చక్రాలు అనేది ఇక్కడే ఉంటాము అనే దానికి ఉండదు. ఓకే, ప్రతి మాస్టర్ కూడా ఒక చక్రం నుంచి చక్రం అంటేనే అదే దాని మీనింగ్ ఏంటంటే ఇట్లా రొటేట్ అవుతూ ఉంటుంది. అలాగే మనం కూడా అంతే, ఆజ్ఞా చక్రం ఉంటాం, అవసరమైతే ఇక్కడికి వస్తాం, తర్వాత నెక్స్ట్ మణిపూర్కి వస్తాం, ఇంకా అవసరం ఉంటే ఫ్యామిలీని ఫ్యామిలీ నిర్వహించాలి కాబట్టి స్వాధిష్టానానికి వస్తాం. ఓకే, మనం ఫుడ్ ఆహారము సెక్స్ ఇవన్నీ అట్టడానికి కింద మూలాధారానికి వస్తాం, అట్లా తిరుగుతూ ఉంటాం. సో అందుకే చక్రం అనేది ఎట్లా ఉంటుంది అంటే ఇలా ఉండవు, చక్రాలు ఇలా ఉంటాయి. 1 2 3 4 ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తాం, ఇక్కడ నుంచి ఇట్లా ఇట్లా. ఓకే, అంతేగాని ఇలా ఉండవు చక్రాలు, ఇది కరెక్ట్ కాదు. అందరూ అనుకుంటున్న చక్రాలు పైన ఇక్కడ వచ్చేసి సహస్రం ఉంది, తర్వాత ఆజ్ఞ ఉంది, విశుద్ధం ఉంది, అనాథ ఉంది, తర్వాత కింద వచ్చేసి మణిపూరకం ఉంది, స్వాధిష్టానం, మూలా ఇట్లా అనుకుంటాం కదా. ఇలా అవును సార్, అవును సార్. ఎక్కడి నుంచి ఎక్కడికైనా పోవచ్చు. ఓకే, ఇప్పుడు మన మెడిటేషన్ చేస్తుంటే, ధ్యానం చేస్తుంటే ఒక్కోసారి ఇట్లా మన మీద ఇట్లా దార పోసినట్టుగా అవుతుంది సార్, మళ్ళీ కొంచెం చెక్కల గుళ్ళి వచ్చినట్టుగా అంటే ఇట్లా. అదంతా కూడా మీకు విశ్వశక్తి యొక్క ప్రవాహం, విశ్వశక్తి మీ మీలోకి ప్రవహిస్తున్నప్పుడు అట్లా అనిపిస్తుంది. మీ నాడుల్లో ప్రవహిస్తున్నప్పుడు మీకు ఆ ఫీలింగ్ వస్తుంది, ఎక్కడైతే ఆ సెన్సేషన్ ఉంటే ఒక టిక్లింగ్ అయినట్టుండేది. సో తర్వాత కరెంట్ షాక్ లాగా కరెంట్ లా ప్రవహిస్తుంటది కదా, అదంతా కూడా మీకు విశ్వశక్తి ప్రవాహం, కాస్మిక్ ఎనర్జీ ప్రాబ్లం, కాస్మిక్ ఎనర్జీ లోపలికి ప్రవాహం చేస్తుంటారు అనమాట. రైట్ సార్, ఒక ఒక శ్లోకం చదువు సార్. చెప్పండి చెప్పండి. ఇది గురువు గారి గురించి అండి. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. అంటే ఒక గురువు గారిని మనం మంచి సద్బుద్ధి సత్ప్రవర్తనతో అతనితో సేవ చేసుకుంటూ మనం అతని ద్వారా జ్ఞానం నేర్చుకోవాలి అని దాని యొక్క అర్థం సార్. వెరీ గుడ్, ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్, మిత్రులు అలాగనే ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిసింది మాట్లాడండి, ఏమి తెలియ ఏమి మాట్లాడాలనేది ఏమి లేకపోతే మీ యొక్క నిత్య జీవితంలో ఏమేమి చేస్తుంటారో ఎలా ఉంటుంది, మీకు సమస్యలు ఏముంటాయి. ఇప్పుడు మేడం మేడం గారు దేవి మేడం గారు అలా మాట్లాడాలి, ఖచ్చితంగా ఓపెన్గా మాట్లాడడం నేర్చుకోండి. ఓకే రైట్, ఇదంతా ఇది మన పిరమిడ్ ఫ్యామిలీ, ఇది పిరమిడ్ కుటుంబం ఇది. ఓకే, దీంట్లో ఎలాంటి అంటే ఇది మీరు ఏదో చెప్తే అదేదో మేము అనుకోవడం ఇంకోటం ఏమి ఉండదు, ఓపెన్గా హాయిగా డిస్కస్ చేసుకోవడం, దానికి సొల్యూషన్ తీసుకోవడం, పోతూ ఉండడం. ఎందుకంటే మీకున్న సమస్యని ఊరు ఆల్రెడీ ఫేస్ చేసి బయటకు వచ్చి ఉంటారు ఈ ధ్యానంలో. అదొక అందుకే ప్రతిసారి ఏంటంటే అనుభవాలు పంచుకోమని చెప్పేది, ఎందుకంటే నేను అలా ఉండి దాని నుంచి బయటకు వచ్చాను మీరు చెప్పినప్పుడు అలా ఆ పరిస్థితుల్లో ఒంగోలు మీ వెనక ఉంటారు, వాళ్ళు దాన్ని విని ఓ ఇలా ఉంది కదా అని ఆ నమ్మకం కలిగించుకొని, అట్లీస్ట్ నమ్మకమే గొప్ప చెప్పాలంటే హీలర్. అంటే ఆ నమ్మకం ఏదైతే కలుగుతుందో చూడండి, అదే మీకు ఎంతో ఒక స్వాస్థని ఇస్తుంది అనమాట. అంటే పూర్తిగా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా దాన్ని పరిష్కరిస్తుంది అది. కాబట్టి నమ్మకం కోసమైనా మనం ఖచ్చితంగా అనుభవాలు వినాలి. ఓకే రైట్. అండేకార్ మాట్లాడిన అండేకార్ మేడం నవ్వుతున్నారు, అప్పటి నుంచి ఏం ఏం మాట్లాడుకున్నా గమ్మునున్నారు, మాట్లాడండి. నేను నా పేరు సంతోష్. ఎందుకని అంటే కారణం పెట్టారు అక్కడ అంటే సర్ నేమ్ సార్ సర్ నేమ్ సార్ సర్ నేమ్ ఓకే అవును సార్ అంటే అది నోరు తిరగకపోవడం మంచిదని పెట్టారా? మీ పేరే పెట్టండి మేడం. సరే లాస్ట్ జూలైలో నేను క్లాస్ లో జాయిన్ అయింది సార్, నాది స్వప్న గారు జాయిన్ చేశారు, ఆమెకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. కళ్యాణ్ కదా స్వప్న, ఆమె లేదే మరి క్లాస్ లో ఇప్పుడు ఈ మధ్య కొంచెం జాయిన్ చేసి వెళ్ళిపోయినట్టుంది మొత్తం మీద. లేదు సార్, ఆమె కొంచెం బిజీ అయిపోయింది, అందుకే కొంచెం మెడిటేషన్ క్లాస్ కూర్చోవాలంటే టైం సరిపోవడం లేదంట. అవునా, ఓకే. అంటే ఫస్ట్ కళ్యాణ్ స్వప్న గారు కదా, కళ్యాణ్ గారు స్వప్న, ఆమె ఆమె మంచి యాక్టివ్, ఆమె రావట్లేదు చూడండి. అంటే మెడిటేషన్ జూమ్ లో పట్టుకొని రావాలి మళ్ళీ. ఓకే, ఏ డౌట్ ఉన్నా గానీ వదిలిపెట్టారు సార్, చక్కగా క్లియర్ చేసుకుంటారు మేడం. అంటే మెడిటేషన్ మీద ఇంట్రెస్ట్ ఉండే సార్ నాకు,
అంటే ఇట్లా మహావతార్ ఫౌండేషన్ వాళ్ళది మెడిటేషన్ క్లాస్ ఉంది జూమ్ లో, ఒకసారి జాయిన్ అవ్వు, నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓకే, లేకపోతే లేదు అని నాకు ఆమెనే ప్రోత్సహించింది. అంటే మెడిటేషన్ మీద ఒక ఇంట్రెస్ట్ అన్నట్టు సార్ నాకు. అయితే తనకు చెప్పాను నేను మెడిటేషన్ లో కూర్చుంటే నాకు ఇలా బాడీ మొత్తం తిప్పినట్టు అవుతున్నది, ముందుకు వెనికి ముందుకు వెనికి అని చెప్పేసి. ఒకసారి నా గురించే తన జూమ్ క్లాస్ లో మిమ్మల్ని అడిగింది. ఓ మీ గురించి అడిగింది, కరెక్ట్, ఒక రెండు సార్లు అడిగింది సార్. కరెక్ట్, నేను ఎప్పుడు వీడియో ఆన్ చేసుకోలేదు, మీ ముందుకు నేను ఎప్పుడు రాలేదు, ఈ రోజు వచ్చాను. వెరీ గుడ్, ఓకే. అంటే ఇప్పుడు కూడా అలానే ఉంది. మీరు ఉండేది ఏ ఊరమ్మా యాక్చువల్ గా? మాది సంగారెడ్డి దగ్గర బొంతపల్లి సార్. ఓకే, తెలంగాణ, రైట్, తెలంగాణ. వెరీ గుడ్. మెడిటేషన్ మీరు జాబ్ చేస్తారా లేకపోతే యు టేక్ కేర్ సార్? హౌస్ వైఫ్, రైట్, ఓకే, డన్. సో ధ్యానంలోకి ఎందుకు వచ్చారు, ఎందుకు రావాలనిపించింది, కారణం ఏంటి, ఇప్పుడు ఎలా ఉంది? కారణం అంటే అనుకోకుండా నేను యూట్యూబ్ లో ఒక సుషుమ్న క్రియ అనేది మెడిటేషన్ ది చూసాను సార్. నేను సరే ఒకసారి మనం కూడా ట్రై చేయాలనే ఇంట్రెస్ట్ వచ్చింది. నాకు ఎవరు ధ్యానం చేస్తే ఇలా లాభాలు ఉంటాయి అది ఉంటుంది అని ఎవరు చెప్పలేదు నాకు. అది నా లోపల నాకు అనిపించింది ధ్యానం చేయాలి, సరే మనము ట్రై చేయాలి ఒకసారి ఎలా ఉంటది దీనిది అనుభవము అని చెప్పేసి అనుకున్నాను. ఒక 5-6 మంత్స్ బ్యాక్ నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తేను 4 to 5 మార్నింగ్ సార్ నేను చేసేది. బాడీ ఇలా వైబ్రేషన్ అవ్వడం ఒకసారి జరిగింది, ఒక అనుభవం. మళ్ళీ తర్వాత ఒక రోజు కూర్చుంటే 1 అవర్లో 5 నిమిషాలు అయిపోయినట్టుగా అనిపించింది. తర్వాత కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చేసి ఆపేసుకున్నాను సార్. ఒక 10 డేస్ 15 డేస్ చేశాను, ఆపేశాను. మళ్ళీ తర్వాత ఈ మధ్య స్వప్నతో కలిసిన తర్వాత అంత ఇంట్రెస్ట్ ఉన్నదాన్ని ఎందుకు ఆపుకున్నావు, మళ్ళీ ట్రై చేయొచ్చు కదా అన్నట్టు తను చెప్పింది సార్. అందుకే మళ్ళీ నన్ను జూమ్ క్లాస్ లో ఆమె జాయిన్ చేసింది సార్. ఇప్పుడు ఎన్నో లేదమ్మా, జూమ్ లో జాయిన్ అయినప్పుడు మీరు జూలై 10th కి ఏమో జాయిన్ అయింది సార్? నేను జూలై అంటే లాస్ట్ మంత్ జాయిన్ అయ్యారు. లాస్ట్ మంత్ జాయిన్ అయ్యారు. సో కంటిన్యూగా జాయిన్ అవుతున్నారు కదా ప్రతిరోజు? జాయిన్ అవుతున్నాను సార్ ఈరోజు. ఇప్పుడు ఈ మధ్య మార్నింగ్ క్లాస్ కూడా అటెండ్ అవుతున్నాను. వెరీ నైస్. ఇప్పుడు ఎలా ఉంది, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నాకు అప్పుడప్పుడు అదే అలానే తిప్పుతూ ఉంటాయి సార్, బాగా ఇలా ముందుకు వెనికి ముందుకు వెనికి. కొన్ని రోజులు అయితే బాగా నిద్ర పట్టేది, అసలు నిద్ర అంటే చెప్పలేనంత నిద్ర. ఏంటి నాకు ఇంత మత్తుగా నిద్ర రావడం ఏంటి? అది నేనే అనుకునేదాన్ని, ఏంటి నిద్రాదేవి ఆవహించింది నా ఒంటికి, అసలు ఎన్ని రోజులు ఉందాం అనుకుంటున్నావు నువ్వు సార్, నీకు ఇష్టం ఉన్న రోజులు ఉండు నా దగ్గర, తర్వాత నువ్వు వెళ్ళిపో, అలా నా మనసుకు నేను కొన్ని మాట్లాడుకుంటాను అన్నట్టు. అలా ఒక 1 వీక్ ఒక 10 డేస్ వరకు ఉన్నా సార్ నిద్ర, విపరీతమైన నిద్ర. మధ్యాహ్నం పడుకుంటే మధ్యాహ్నము, నైట్ అంటే నైట్, మార్నింగ్ అంటే మార్నింగ్. మార్నింగ్ కరెక్ట్ నేను మెడిటేషన్ క్లాస్ లేసే టైంకి ఎంత యాక్టివ్ గా అయిపోయేది. ఆ తర్వాత మెడిటేషన్ అయిపోయినాక 4 to 5 అయిపోగానే ఫుల్ పడుకునేదానికి, అసలు 6-7 వరకు లేవకుండా పడుకునేది, అంత నిద్రగా వచ్చేది. ఎందుకంటే మళ్ళీ ఇంట్లో లేవాలి, పనులన్నీ చేసుకోవాలి కాబట్టి. మధ్యాహ్నం లంచ్ అయిపోయినాక పడుకుంటే 5 వరకు లేవకపోయేదాన్ని. అలా నిద్ర ఒక చూద్దాం సరే నీ ఇష్టం, ఎన్ని రోజులు నిద్రాదేవి ఆమించినట్టు సరే నీకు ఎన్ని రోజులు ఉండాలనిపిస్తే ఉండులే అనుకుని వదిలేసిన ఒక 10 డేస్ తర్వాత సార్ అస్సలు ఇక ఆ నిద్రలకించి బయటకు వచ్చేసాను నేను. తర్వాత ఇప్పుడు ఇంకా ఇప్పుడు మధ్య మధ్యలో అంటే 10 డేస్కి ఒకసారి చేంజెస్ లాగా అనిపిస్తున్నది. అసలు కూర్చుంటే బాడీ ఎంత తేలిక అంటే ఇప్పుడు కూర్చుంటే నా వెయిట్ నాకు తెలుస్తుంది సార్. మెడిటేషన్ లో కూర్చుంటే అసలు ఈ చేతులు కాళ్ళు నేను కూర్చున్నాను అసలు నా బాడీని కూర్చున్నట్లేదే, ఎంత తేలిక అంటే అంత తేలిక. ఇట్లా మామూలుగా కూర్చుంటే కాళ్ళు నొప్పులు 1 అవర్ అంటే మామూలు కాదు కదా సార్, స్టార్టింగ్ లో మేము ఇప్పుడు నొప్పి రావడము తిమ్మిర్లు రావడం ఏంటివో జరుగుతాయి, అవి ఏవి లేవు. నేను కూర్చున్నాను అసలు ఏదో ఎంత తేలిగ్గా అంటే అంత తేలిగ్గా అనిపిస్తున్నాడు. మళ్ళీ బాడీ లోపల ఎనర్జీ ఇప్పుడు వస్తున్నప్పుడు మొత్తం ఇట్లా జిమ్ అన్నట్టు మొత్తం ఒళ్ళంతా అనిపిస్తూ ఉంటున్నాడు. ఒక రోజు అయితే నాకు శివ మాస్టర్ కనిపించారు ధ్యానంలో. ఇంకొకటి ఎక్స్పీరియన్స్, మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి బాబు పుడతాడు అన్నట్టు కనిపించింది. వెరీ నైస్. 3 ఎక్స్పీరియన్స్ సార్. ఇంకొకటి ఏమో ఒకరిది గురువు గారిది పాదం, ఆ గురువు ఎవరు ఏంటి అనేది ముఖం నాకు కనిపించలేదు. మోకాల నుంచి కింది వరకు బూడిది కలర్ లో ఉన్నది ఆ పాదము అంతే సార్. ఇంకా నాకు ఆ 3 జరిగాయి నాకు ఎక్స్పీరియన్స్ ధ్యానంలో. మంచి మంచి మార్గం ఉన్నారు, మంచి పాత్ లో ఉన్నారు, మంచి ప్రోగ్రెస్ లో కూడా ఉన్నారు చెప్పాలంటే.
ఇది యాక్చువల్ గా ఒక పిరమిడ్ మాస్టర్ గా ఇట్లా ట్రై చేస్తూ పోవాలి. సహనమే ప్రగతి, అర్థమైందా? సమయమే బాగా చేంజెస్ వచ్చాయి సార్ నా లోపల కూడా. బాగా చేంజెస్ అంటే ఎంతగా అంటే అంతగా. కొన్ని కొన్ని విషయాలకు చాలా భయపడిపోయేదాన్ని, ఏంటి ఎలా అయిపోతుందో ఏంటి, ఇప్పుడు ఏదైనా సమస్య అది అయిపోతుందిలే అని తేలిగ్గా అనిపించేస్తుంది ఇప్పుడు నాకు. వెరీ నైస్, వెరీ నైస్. సమయమే సాధన, సహనమే ప్రగతి, అంతే ఇంకేం ఉండదు. ఈ రెండు మనం పాటించిన రోజు అద్భుతమైనటువంటి ప్రగతి ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఇక మీకు చూడండి అన్ని మీకు మీకే తెలుస్తున్న విషయాలు. అంటే మీరు ఒక మాస్టర్ కావాల, ఒక పిరమిడ్ మాస్టర్, ఒక రియల్ పిరమిడ్ కావడానికి, పిరమిడ్ మాస్టర్ కావడానికి దగ్గరలో ఉన్నారు, ఆ మార్గంలో ఉన్నారు. సో దాన్ని ఆయన కంటిన్యూ చేయండి. ఏమి దేహంలో మెడిటేషన్లో ఏం జరిగినా ఎలా జరిగినా కానీ దాన్ని జస్ట్ అనుభవించండి అంతే. దాన్ని నెగిటివ్ ఈ రోజు పొద్దున అయితే సార్ గొంతు దగ్గర మొత్తం ఇలా పట్టేసినట్టే అయిపోయింది. ఎస్ ఎస్ అన్నీ కూడా అంటే సరే మెడిటేషన్లో ఏం జరుగుతుందంటే మొత్తం మిమ్మల్ని ఎలా అంటే పెండుతారు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఒక 9 నెలలు గర్భం దాల్చి ఒక మాతృమూర్తి ఒక ఆ మళ్ళీ ప్రసవించడానికి ఎంత నొప్పులు పడుతుందో చూడండి. ఇవన్నీ ఇంత ప్రాసెస్ కూడా ధ్యానంలో జరుగుతుంది. అంటే సో అక్కడ అక్కడ వచ్చేసి ఒక బిడ్డకు జన్మిస్తుంది. ఇక్కడ మీరు ఒక మాస్టర్గా తయారవ్వాలంటే మీ లోపల అంత ప్రక్షాళన జరగాలి అని అర్థం. ఆ ప్రక్షాళన ఒక రోజుతో పోయేది కాదు, ఓకే? నిరంతరము నిత్యంగా మన జీవితాంతం జరుగుతూనే ఉంటుంది, అర్థమైందా? ఇప్పుడు ఉదాహరణకి ముమ్మడివరం బాలయోగం గురించి మీకు ఇంతకుముందు క్లాస్లో చెప్పాను నేను. ముమ్మడివరం బాలయోగం అని చెప్పి ఆయన 40 సంవత్సరాలు ఏకధాటిగా కూర్చున్న మనిషి లేలేదు. ఇక్కడ కూర్చొని ముమ్మడివరం బాలయోగం మీకు తెలిసే ఉంటుంది, తూర్పుగోదావరి డిస్టిక్. సో అయితే ముమ్మడివరం ఆయన ఊరు, ఆయన సమాధి కూడా అక్కడ ఉంది. ఆయన కూర్చున్న తర్వాత 39 సంవత్సరాలు లేలేక నిద్ర, అంటే దేంట్లోంచి ధ్యానంలోంచి లేల. ఎవరు వచ్చినా కది అంటే నీరు లేదు, ఆహారం లేదు, మలమూత్రాదులు కూడా లేదు. కూర్చున్న దగ్గరనే ఉండిపో. అవును అవును, ఇది ఒక మిరాకిల్. ఒక బుక్ కూడా ఉంది మిరాకిల్ అని, వాళ్ళు ఒక బుక్ రాశారు ఆయన గురించి. మళ్ళీ ఆయనను చూసి వాళ్ళ తమ్ముడు, అతను వాళ్ళ అన్న కాళ్ళ దగ్గర కూర్చొని 40 సంవత్సరాలు లేల. 90 సంవత్సరాలు అంటే మాటలు కాదు కదా సార్, కాబట్టి గంట సేపు కూర్చోవాలంటేనే సతమతం అయిపోతున్నారు. 40 సంవత్సరాలు 90 సంవత్సరాలు అంటే చెప్పండి. అంటే దాంట్లో ఎంత ఆనందం ఉంటది అంటే, మీరు అన్నారు కదా నా నేను కూర్చున్న తర్వాత కాళ్ళు చేతులు వాళ్ళు కూర్చున్నట్టు గురి లేదు, వాళ్ళ కాలం వాళ్ళు అలానే ఉంటది. వాళ్ళు దేహం ఆడ దేహం దేహాన్ని నిలబెడతారు అంతే భూమి మీద, బట్ వాళ్ళు దాని లోపల ఉండరు. వాళ్ళు ఎక్కడో అన్ని అన్ని లోకాలు విహరిస్తూ ఉంటారు. చాలా మంచి అనుభవాలు సార్, దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను బాగా. ఎస్, మీ ఎక్స్పీరియన్సెస్ మేము ఎవరీ శనివారం శనివారం ఖచ్చితంగా వినాలి మీ నుంచి, అర్థమైందా? ఈ ధ్యానం చేస్తున్నప్పుడే ఒక యోగి ఆత్మకథ బుక్ చదవాలని ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. అంతకు ముందుకు మా పాప ధ్యానం చేయక ముందుకు మమ్మీ ఖాళీగా ఉన్నావు కదా, సరే నీకు ఇంట్రెస్ట్ కదా, నేను ఇంతకుముందు మహాభారతం కొన్ని ఇలా దేవి భాగవతం అలాంటి బుక్స్ చదివిందని సార్ నేను, అందుకే ఇది చదువు మమ్మీ నీకు బుక్ ఫోన్ లో పీడిఎఫ్ పెట్టిస్తాను అన్నది. మా పాప పీడిఎఫ్ పెట్టించింది, దాన్ని అసలు ఓపెన్ చేయలే, నేను చూడలేదు. అసలు ధ్యానంలోకి వచ్చిన తర్వాత అది ఎందుకు చదవాలనిపించిందో కూడా నాకు తెలియదు సార్. అది అదొక నాకు మెరాకిల్ లాగా అనిపించింది నా లైఫ్ లో, అది ఎందుకు చదవాలనిపించింది, ఆ ఓకే నాకు ఎందుకు అది చదవాలనిపిస్తుంది అని అప్పుడు పీడిఎఫ్ ఓపెన్ చేసి చదువుతుంటే మా బాబు ఉండి మమ్మీ ఎందుకు పీడిఎఫ్ ఎందుకులే నీకు బుక్కే తెచ్చిస్తాను అని బుక్ తెచ్చిచ్చింది సార్. అది ఎంత చదివినా అసలు చాలా బాగా ఉందంటే, అసలు మహాభారతం ఎలా మర్చిపోవద్దు ప్రతి ఒక్కరూ, అది కూడా ప్రతి ఒక్కరు చదవవలసిన బుక్ సార్ అది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, అద్భుతం, సూపర్. సో అది మీరు అంటే ప్రతి వారం శనివారం. ఇంకొకటి సార్ నా రిక్వెస్ట్, ఒక్కసారి నేను మెడిటేషన్ చేస్తున్నప్పుడు మార్నింగ్ సార్ అయినా మార్నింగ్ టైం అయినా సరే లలిత మేడం ఒక్కసారి నన్ను గమనించండి అని అడుగుతున్నాను, ఎందుకంటే నాది నాకు అది ఏంటి అనేది నాకు ఒకటి మాకు తెలియదు కదా సార్. ఇప్పుడు మేము ఇప్పుడు స్టార్టింగ్ కదా, అది రైట్ ఆ రాంగ్ అనేది కూడా అదొకటి అపోహల్లోనే ఉన్నాం. గమనిస్తే కొంచెం మీకు సీనియర్స్ కాబట్టి మీకు తెలియగలుగుతారు. ఎస్, నో ప్రాబ్లం మేడం, మేడం చెప్తారులే, నో ప్రాబ్లం. ఎందుకంటే నేను ఎక్కువ శాతం వీడియో ఆఫ్ చేసి ఉంచుతాను. అవునా, ఈ రోజు మీరందరూ అడిగినందుకు మీ ముందుకు వచ్చేసి నేను మాట్లాడాను.
మీరు ఎప్పటి నుంచి ఆన్ గమనించమండి, నేను ఎప్పటి కూడా నుంచి మీరు ఆలోచిస్తున్నా ఆన్ చేసి వీడియో ఆఫ్ లో ఉంచారు? పెట్టుకుంటే ఎలా అని. లేదు మేడం, 2-3 డేస్ నుంచి మేము మార్నింగ్ అయితే ఆన్ చేసి పెట్టుకుంటున్నాను నేను. చెప్పాలి కదా, పిలుస్తున్నాం సార్, ఇంకా తట్టి లేపినట్టు అనమాట. ఆన్ చేసుకుంటారు, ఇప్పుడు కూడా మన నలుగురు ముఖాలే ఉంటాయి సార్ అంటే మోదీ, అట్లా కాదు, అదే చెప్తుంటారు. మట్టిలో మాణిక్యాలు అన్నట్టుగా లోపల వీళ్ళు వీడియోలు వెనక ఉండి ఇంత ఉంటారు, మంచి బయటికి మంచి కనపడటం అనుభవాలు లేదు. సంపాదించి అనుభవాలు పంచకుండా ఉన్నారు చూడండి. అందుకే ముందుకు వచ్చాను సార్ మాట్లాడడానికి ఈరోజు నేను. ఎస్, మీరు అనుభవాలు పంచితే పెంచబడతాయి. ఓకే, ఎంత పంచితే అంత పెంచబడతాయి అనుభవాలు, కానీ జ్ఞానం కానీ ధ్యానం కానీ అన్నీ కూడా అంతే. మనం ఎంత పంచి పెడితే అంత పెంచబడతాయి. అది ఒక దాని ఏమంటారు, ప్రకృతి సూత్రం. ఓకే, ప్రకృతి నియమం కాబట్టి దాన్ని మనం నిత్యము చేస్తూనే ఉండాలి మనము. నాకంటే కానీ సార్ సెషన్ అయితే మీరు నైట్ వీడియో ఆన్ చేసుకుని కూర్చున్నారంటే ఆ అబ్జర్వేషన్ ఇంకా బాగుంటుంది. సార్ దగ్గర కూర్చున్నారంటే చాలా అద్భుతంగా ఉంటుంది, అందరూ చూస్తారు. ఒకటి సార్ కూడా గ్రహించగలుగుతారు ఏం జరుగుతోంది అని చెప్పి గైడ్ ఇవ్వగలుగుతారు అనమాట. నైట్ టైం మీరు అలా కూర్చొని చేయండి. అరే ఇదేముంది మేడం, సార్ చెప్పారు మనకు కర్మ గురించి చెప్పడానికి వచ్చారు కదా సార్ చెప్పేవారు. ఒక ఆవిడైతే టీచర్ అట, పక్కకు కూర్చొని ఒక పక్క కూర్చుండండి, హాల్ అందరూ ఒక పక్క కూర్చుంటే ఈవిడ మాత్రం ఒక పక్క కూర్చుండి, ఎందుకు ఈ అమ్మాయి ఇట్లా కూర్చుందే అనుకునేవాళ్ళంట. ఆవిడ కొంచెంసేపు కూర్చున్నాక కప్పలాగా గెంతుకుంటే హాల్ అంతా తిరుగుతుందంట. ఆవిడకు తెలియదు కానీ ఆవిడ కప్పలాగా గెంతుతుందంట. ఆవిడ అందుకని ఆవిడ అందరితో సమానంగా ఈ పక్క కూర్చోదంట, ఆవిడ మాత్రం ఒక పక్క మూల పోయి కూర్చుంటుంది. ఏమంటే అదొక అనుభవం అట్లా అనమాట, ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం. ఏం చేద్దామంటారు సార్? కంపల్సరీ ఏం కాదు, అంటే ఇవన్నీ కూడా ధ్యానంలో కలిగే అనుభవాలు మన ఎదుగుదల కోసమే కలుగుతాయి. అవి ఎటువంటి పరిస్థితులు మనం తగ్గించేది మాత్రం ఉండదు. ఎందుకంటే ధ్యానం అంటేనే మనతో మనం ఏకం కావడం. మనతో మనం అంటే, మనం అంటే ఎవరు, ఆత్మలం కదా. మనతో మనం ఏకం కావడం, మనల్ని మనం ఎరుకలోకి తెచ్చుకోవడం. ఇంతవరకు నిద్రపోతున్నాం మనమంతా, ఎవరు తెలుసా, నిద్రపోతున్నటువంటి మనసులో. ఇప్పుడు ఇప్పుడు ధ్యానంలోకి వచ్చాక మెలకువలో ఉన్నటువంటి మనసులు. మామూలుగా మనిషి అంటే నిద్రపోతున్నవాడు అని అర్థం. నిద్రలో ఉన్నాడు ఇంకా, అంటే ఆ స్వప్నాలు ఇది కళ్ళు కంటూ ఉన్నాడు అనమాట. పడుకుని అటు కళ్ళు కను అంటే మేల్కొని కళ్ళు జాగ్రత్త కళ్ళు తెరుచుకొని ఇవన్నీ కళ్ళు కంటున్నాడు అట్లా. నిజంగా అతని గురించి అతనికి తెలియదు. కళ్ళు కూడా అంతే కదా, కళ్ళు ఉన్నంతసేపు మనకేమనిపిస్తుంది, ఏదో జరుగుతుంది ఏదో అంటుంది. మళ్ళీ లేసరికి ఎట్లా పోయింది, ఏమి ఎక్కడ చూసుకుంటే దొరకదు మీకు. అలా ఉంది మన లైఫ్ కూడా అంతే, అర్థమైందా? సో నిత్య జీవితంలో మనం అలా ఉన్నాం కాబట్టి దాని నుంచి బయటపడాలంటే ప్రతి నిమిషం హెచ్చరికతో, ప్రతి నిమిషం కూడా ఎంతో జాగ్రత్తతో ఎరుకతో ఉండాలంటే ధ్యానంలో మాత్రమే సాధ్యమవుతుంది. సో అది అద్భుతంగా మేడం కూడా అనుభవాలు చూస్తే నిజంగా గ్రేట్, చాలా బాగున్నాయి. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. జగదీష్ గారా, మీరు మేడం కూడా చాలా పేరు చెప్పండి. ఒకటి పెట్టుకోండి అమ్మా, జగదీష్ కాకుండా. ముందు పార్వతి, గౌరీ పార్వతి అని ఉండేదండి, అదే బాబు పెట్టాడని అలా ఉంచాను. నమస్తే అండి, రంగనాథ్ సార్కి, లలిత మేడం. అదే మా నేను కూడా అలాగే వచ్చానండి ఇందులోకి. నాకు డిప్రెషన్, నెక్స్ట్ ఏమో యాంగ్జైటీ ఎక్కువ. అందరిని చూసి ఇలాగ మాట్లాడడం కూడా నాకు చాలా భయం వేసేది. ఎప్పుడు నలుగురిలోకి వెళ్ళడం, మాట్లాడడం అనేది రాదండి. ఇప్పుడు మీ దయ వల్ల ఈ సెక్షన్ లోకి రావడం, ఈ చేయడం వల్ల కొంచెం కొంచెంగా అందరిలోకి రావడం, మాట్లాడడం నేర్చుకున్నాను నేను కూడా, ధైర్యం వస్తుంది. లలిత మేడం అయితే బాగా చెప్పేవారు. ఫస్ట్ సెక్షన్ లో రంగనాథ్ సార్ లేరు కదా, మీరే ఉండేవారు. ఫస్ట్ మార్నింగ్ సెక్షన్ చెప్పారు కదా, అప్పటి నుంచి చిన్న చిన్నగా రావడం అలవాటు అయ్యిందండి. ఇప్పుడు కొంచెం బానే ఉంది. ఈ వెరీ గుడ్ ధ్యానం కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఇలా మాట్లాడగలుగుతున్నాను. చాలా భయం అన్నమాట నలుగురిలోకి వచ్చి మాట్లాడడం అనేది. ఆఖరికి పాట కూడా పాడాను ఆ మధ్య, ఇంకా చిన్న చిన్నగా పాడుతుంటే ఎంకరేజ్ చేస్తున్నారు పిల్లలు కూడా, మాట్లాడుతూ ఉండు భయపడకు అని అలా వచ్చానమాట. మీ వెరీ వెరీ గుడ్. ఇప్పుడు ఏమైనా పాట పాడతారా? చెప్పండి మేడం. పాడతానండి. పాడండి. ఆ నలుగురిలో నుంచి రచన చైతన్య ప్రసాద్ అన్నమాట పాడ. కొద్దిగా మీ కెమెరా పైకి పెట్టుకోండి, కెమెరా పైకి పెట్టుకోండి. ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం, నడుమ ఈ నాటకం విధిలీలా,
వెంటయే బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళ మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి కాయమని నీ బరువు నీ పరువు మోసేది మోసేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు రాజని పేదని మంచని చెడ్డని భేదమే ఎరుగదు యమపాసం కోట్ల ఐశ్వర్యము కటిక దారిద్ర్యము హద్దులే చెరిపెని మరుభూమి మూటలలోని మూలధనం చేయదు నేడు సహగమనం నీ వెంట కడకంట నడిచేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు నలుగురు మెచ్చిన నలుగురు తిట్టిన విలువలే సిలువగా మోసావు అందరూ సుఖపడే సంఘమే కోరుతూ మందిలో మార్గమే వేశావు నలుగురు నేడు పదుగురిగా పదుగురు వేలు వందలుగా నీ వెనకే అనుచరులై నడిచారు నడిచారు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఓయిరా నేస్తమా ఓయిరా ప్రియతమా నీవు మా గుండెలో నిలిచావు ఆత్మయే సత్యము జీవితం సత్యము ఆత్మయే నిత్యము జీవితం సత్యము చేతలే నిలుచురా చిరకాలం బతికిన నాడు బాసటగా పోయిన నాడు ఊరటగా అభిమానం అనురాగం చాటేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమయీ నాటకం విధిలీల వెంటయే బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళ ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమయీ నాటకం విధిలీల అంతే సార్. వెరీ గుడ్, వండర్ఫుల్, చాలా బాగుపడారు అమ్మా, చాలా బాగుపడారు, చాలా బాగుపడింది మరి సార్. మా పాపకు పాట పాడుతున్నాను సార్. నమస్కారం సార్, నా పేరు శ్రీ మధురిమ. ఇవాళ నేను ఏకదంతాయ వక్రతుండయ పాట పాడుతున్నాను. గణనాయకాయ గణ దైవతాయ గణ దైవచవాయ ధీమహి గుణ శరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణ ప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి
ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి గాణచతురాయ గాణప్రాణాయ గాణాంతరాత్మనే గాణోత్సుకాయ గానమట్టాయ గాణోత్సుక మనసే గురపూజితాయ గురదైవతాయ గురుకులుత్సాయనే గురువిక్రమాయ గుహ ప్రవణాయ గురే గురవే గీతసారాయ గీతతత్వాయ గీతగోత్రాయ ధీమహి గోనగల్పాయ గంధమట్టాయ గోజప్రదాయ ధీమహి గుణగుణతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, వండర్ఫుల్, చాలా బాగాడమ్మా, అద్భుతం. సార్ రాఘవయ్య గారు పొడుపు కథలు పంపించారు సార్, పంపించారా? ఓకే, కొన్ని చదువుతాను సార్. చదవండి. నన్ను వాడాలంటే, నన్ను వాడాలంటే నేను పగలాల్సిందే, నేను ఎవరిని? కోడిగుడ్డు మీరు కాంతి గారికి ఏమైనా మొబైల్ పంపించారా అని? లేదు లేదు అండి, నాకు పంపించలేదండి. కాదు, మనం ఎందుకు చెప్పాలి? తెలిసేలా పూస్తుంది, తెలియకుండా కాస్తుంది, ఏంటది? వెన్నెల. ఏంటి? తెలిసేలా పూస్తుంది, తెలియకుండా కాస్తుంది. తెలుస్తుందిగా, ఎవరికి తెలియదు, మీరే చెప్పండి. వేరుశెనక్కాయ సార్. వేరుశెనక్కాయ, ఓకే. పెద్ద ఇంట్లో పొట్టివాణ్ణి, నిలబడితే నిండా నేనే, నేనెవర్ని? తెలీదా? ఇంట్లో పొట్టివాడిని, నిలబడితే నిండా నేనే. అర్థం ఏది, ఎవరికి రావట్లేదే ఆన్సర్లో. నాగజ్యోతి మేడం గారు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, చెప్తారా? నాగజ్యోతి గారు చెప్పండి అమ్మా, ఏం తెలుసు? లేదండి, అన్మ్యూట్, మీరు అడిగేదానికి ఏమైనా తెలిస్తే చెప్తామని అన్మ్యూట్ లో ఉన్నాను, మ్యూట్ చేస్తున్నాను. సరే, దీపం, దీపం అట. ఓకే, మూత తెరిస్తే ముత్యాల పేరు ఏమిటవి? దాని ముత్యాలండి, ముత్యాల పేర్లా? పళ్ళు మేడం. కరెక్ట్. మొదట చప్పగా ఉంటుంది, నడుమ పుల్లగా ఉంటుందంట, లాస్ట్ లో చివర్లో కమ్మగా ఉంటుందంట, ఏంటది? మొదట చప్పగా, నడుమ పుల్లన, లాస్ట్ లో చివర్లో కమ్మన. జీవితం అంటూ కాదు, ఎందుకంటే చివరిలోనే బాధగా ఉండేది. తెలుసా? చెప్పాను మేడం. పెరుగు, నెయ్యి, ఏమైనా చెప్పారా? చెప్పలేదు. పాలు, పెరుగు, నెయ్యి. పాలు, పెరుగు, నెయ్యి, ఓకే. అరచేతి పట్నాన 65 రంధ్రాలు, నేనెవరు? తేనెపట్టు. తేనెపట్టు మేడం, పట్టు ఉంటుంది కదా, తేనెపట్టు. 60 రంధ్రాలు అట, అరచేతి పట్నాన 60 రంధ్రాలు, హోల్స్. తేనె పట్టు జల్లెడు మేడం. తేనె పట్టు జల్లెడు, జల్లెడు. జల్లెడ అని వచ్చేసారు, తేనె పట్టు అయితే లేదు ఇక్కడ. ఓకే, జల్లెడ, ఓకే మేడం, జల్లెడ. ఓన్లీ సార్, జల్లెడ అనే పదమైనా వచ్చిందిగా. అంగుళం ఆకంట అడుగున్నర కాయంట. అంగుళం ఆకు అడుగున్నర కాయ. ఇంట్లో చాలా ఔషధ గుణాలు ఉంటాయి సార్ ఆకుకి. ఇక్కడ ఎవరో చెప్తున్నారు, ఐఫోన్, ఐఫోన్ గారు. మునక్కాయ, వెరీ గుడ్, కరెక్ట్.
ఎవరు చెప్పారు? సంగీత గారు. ఇప్పుడు మునక్కాయ అండి. అందరికి అన్మ్యూట్ ఇస్తాం, అందరికి అన్మ్యూట్ ఇస్తాం. పని చేయించారు పాపం చెప్తారు. రైట్. మునక్కాయ. తర్వాత ముక్కుకి, ముక్కు మీద కెక్కు ముందు చెవుల నొక్కు, టక్కు టక్కు నొక్కుల సోకు, జారిందంటే పుటుక్కండి. అద్దాలు, పెర్స్, అద్దములు, అద్దాలు, అద్దాలు. నామం ఉంది కాని పూజారిని కాను, తోక ఉంది కాని కోతిని కాను. ఉడుత. ఈనదు పొర్లదు బంధం వేస్తే బిందెల పాలిస్తుంది. ఈనదు పొర్లదు బంధం వేస్తే బిందెల పాలిస్తుందండి. తెలియదా? తాటి చెట్టు అంట, తాటి చెట్టు. కరెక్టా? నాగస్వరానికి లొంగని త్రాచు, నిప్పు అందించగానే తట్టెట్లు లేస్తుంది, తాడెత్తు లేస్తుందంట. నాగస్వరానికి లొంగని త్రాచు, నిప్పు అందించగానే తాడెత్తు లేస్తుంది. ట్రాకర్స్ మేడం, నాగపాం బిల్ల ఉంటుంది కదా, అది మంటిస్తే దాన్ని పైకి. అలాంటిదే సార్, దగ్గరగానే ఉన్నారు. చిచ్చుబుడ్డి అంటే సార్. సంతలన్నీ తిరుగుతాడు సమానంగా పంచుతాడు. సంతలన్నీ తిరుగుతాడు సమానంగా పంచుతాడు. సంతలో ఉండేవాడికి చాలా ఇంపార్టెంట్ అండి పాపం. కరెక్ట్, ఎవరో చెప్పారు. తక్కడ దేహమెల్లా కళ్ళు, దేవేంద్రుడు కాదు, నరవాహనం లేక నడిచిపోలేదు, తనకు జీవం లేదు కాని జీవుల్ని చంపుతుంది. దేహమెల్లా కళ్ళు, దేవేంద్రుడు కాదు, నరవాహనం లేక నడిచిపోలేదు, తనకు జీవం లేదు కాని జీవుల్ని చంపుతుంది. కాదు, రంపం కాదు, అది దేహం వల్ల పళ్ళు అవుతాయి అప్పుడు. కళ్ళు కాదు, వల, నెట్, చేపల వాళ్ళ దగ్గర ఉండే వల. చేపల వల. పైన చూస్తే పండు, పగలగొడితే బొచ్చు. పైన చూస్తే పండు, పగలగొడితే బొచ్చు. ఏంటది? అత్తికాయ మ్యామ్. వేరే గుడ్ సార్. దాని పండు, దాని పువ్వు పూజకు రాదు, దాని ఆకు డొప్పకు రాదు, దాని పండు అందరూ కోరు. దాని పువ్వు పూజకు రాదు, దాని ఆకు డొప్పకు రాదు, దాని పండు అందరూ కోరు. ఎవరికన్నా తెలిసిన? జగదీష్ గారే చెప్తారమ్మా. చింతపండు అంటే సార్. చెప్పండి. చింతపండు సార్ పంపించారు. కొన్ని కవితలు ఏమి కూడా పంపించారు సార్. మౌనం భాష లేని ప్రార్థన, మౌనం మాటలు లేని విజ్ఞానము, మౌనం నిశ్శబ్ద మంత్ర ఘోష, మౌనం పదునైన ఆయుధము, మౌనం అతి గొప్ప సంభాషణ. అది రాశారు సార్. ఒకసారి రాఘవయ్యసారికి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. పాపం సార్ జర్నీలో ఉన్నట్టున్నారు, ట్రైన్లో ఏదో తిరుపతికో ఎక్కడికో వెళ్ళి వస్తున్నట్టున్నారు. అయినా కానీ పెట్టుకొని వింటున్నారు చూడు సార్, చక్కగా వీడియోస్ అయితే.
మేడం గారు ఒక పొడుపు కథ ఒకటే, ఒకటి మాత్రమే. చేద్దాం సార్. సింహంలా గర్జిస్తుంది, అంతలోనే ఏడుస్తుంది. సింహంలా గర్జిస్తుంది, అంతలోనే ఏడుస్తుంది. మేఘము వర్షం. మేఘం 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 వర్షం మేడం. కరెక్టే మేడం. రైట్. ఇంకెవరైనా మాట్లాడతారా మాస్టర్స్? ఏం మాట్లాడదాం మనకి, అటెండ్ అంటే మాట్లాడకూడదు. అవునా? ఏం పర్లేదమ్మా, మేమేం అనుకో. ఒక్కటి సార్, యాక్చువల్గా రామాయణము గురించి అందరికి తెలిసే ఉంటుంది. రామాయణంలో త్రిజట అనే ఒక విషయం, ఒక వ్యక్తి ఉంటారు, ఎవరికైనా ఐడియా ఉందా? సీతాదేవి దగ్గర ఉంటుంది. విభీషణుడు కుమార్తె మేడం. విభీషణుడు కుమార్తె సీతాదేవిని కాచుకొనే ఉంటది ఇప్పుడు. సీతాదేవి దగ్గర ఉన్నప్పుడు ఆవిడ విభీషణ్ కుమార్తె, ఆవిడకు కొంచెం జ్ఞానం బాగానే ఉంటుంది. ఆవిడ సీతమ్మకు ధైర్యం చెప్తుంది అనమాట. ప్లస్ ఆవిడకు ఒక స్వప్నం కూడా వస్తుంది కదా. ఆవిడకు ఏం స్వప్నం వస్తుంది అనేది ఇప్పుడు చెప్తాను. అయితే ఇది ఎప్పుడో ఎన్ని వందల క్రితమో నాకు తెలియదు. అప్పుడు కాలం రాగము, అప్పుడు గానం పాటే. ధైర్యం చేసి పాడుతున్నాను, అందరూ గట్టిగా ఉండండి. ఈ ఇప్పుడు కాలం పాట కాదు, ఇప్పుడు కాలం రాగం కాదు. ఏం తప్ప ఇట్లుంది అనుకోవద్దండి. చీరలు చీరలు గట్టిగా పట్టుకొని కూర్చుంటారు. పట్టుకోండి సార్, మీ ఇష్టం. ఎందుకంటే ఇప్పటిలాగా లేదు ఇది. ఎందుకు, మా చిన్నప్పుడు మా అమ్మ నేర్పించింది సార్, ఎప్పుడో ముందు 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 వాళ్ళ ఎప్పుడో పాట ఇది నేర్పించి నాకు ఎందుకు గుర్తు వచ్చింది. సరే, త్రిజట స్వప్నము అనేది ఈ పాట అంశం అనమాట. ఆ త్రిజట చెప్తుంది తన చుట్టూ ఉన్న రాక్షసులతో చెప్తుంది అనమాట. ఏం సార్, యాదగిరి సార్ ఎవరితో చెప్తున్నారు, పాడుతున్నాను ఏమో చెప్తున్నారా ఏంటి? ఏం లేదు. అది ఆ పాట ఏంటంటే, ఓహో రాక్షసులారా ఉద్దు సుమ్మి వైరాము దేవుడు శ్రీరాములని తెలిసి బ్రతుకారే. ఓహో రాక్షసులారా ఉద్దు సుమ్మి వైరాము దేవుడు శ్రీరాములని తెలుసుకుంటారే. జగతిపై శ్రీ మహావిష్ణువు జన్మించే రాములై రఘు శంకు చక్రములు భరత శత్రుఘ్నులైరి మిగలాది శేషుడు మించి లక్ష్మణుడాయే అఘనీతముగా లక్ష్మి ఆయా సీతమ్మ. ఓహో రాక్షసులారా ఉద్దు సుమ్మి వైరాము దేవుడు శ్రీరాములని తెలిసి బ్రతుకారే. సురుడు వానరులైరి సూర్యుడు సుగ్రీవుడాయే మహిని రుద్రుడు హనుమంతుడాయే సరస బ్రహ్మదేవుడు అతి జాంబవంతుడాయే. ఇలాలో వివరించుటాకు విశ్వకర్మనరుడాయే. ఓహో రాక్షసులారా వద్దు సుమ్మి వైరాము దేవుడు శ్రీరాములని తెలిసి బ్రతుకారే. దిట్టతనమున కపులు దెబ్బదీరండేన్గులాయే పొట్టిరి సేతువాలంక కడుముట్టదలము కొట్టిరి అతి కాయావీంద్ర రావణ కుంభకర్ణాదుల కట్టిరి విభీషణునికి లంకారాజ్యము. ఓహో రాక్షసులారా వద్దు సుమ్మి వైరాము
దేవుడు శ్రీరాములని తెలిసి బ్రతుకారే. అది సార్ పాట. ఆవిడ ఆ స్వప్నంలో తనకు వచ్చిన స్వప్నాన్ని ఆ చుట్టుపక్కల ఉన్న రాక్షసులకు చెప్తుంది, అమ్మ రామాయణం ఇది ఇలా ఉంది, వీళ్ళందరూ వచ్చి ఇలా చేస్తారన్నారు, నాకు కల వచ్చింది కాబట్టి ఈ సీతమ్మ తల్లిని ఏమనద్దండి అనేసి చెప్తారనమాట. అంటే దీంట్లో రామాయణము వస్తుంది, ఆ త్రిజట ఎవరో తెలుస్తుంది, ఆ సీతమ్మ తల్లికి ఊరట కలిగిస్తుంది అనమాట రామాయణం చెప్తూ, ధైర్యాన్ని ఇస్తుంది సీతమ్మ తల్లికి. మేమైతే చైర్లోంచి బయటకే కదలలేదు, బానే ఉంది అయితే. ఇంకా ఉన్నాయి సార్ ఇట్లా పాత పాటలు, అందరికి తెలిసినాయో లేదో తెలియదు. అంటే ఇంకోటి ఇంకోటి మన మన అంటే జూమ్ లో అంటే కన్నడలో మేము ఆల్రెడీ సీతాయనం అని చెప్పి బుక్ ఉంది, అంటే పత్రి సార్కి ఇష్టమైనటువంటి బుక్ అది, దాన్ని స్వాధ్యాయం చేశాము కన్నడలో మొత్తం ఒక అబౌట్ 12 చాప్టర్ అంటే 12 to 13 డేస్ కంటిన్యూ చేసాం అనమాట, కంప్లీట్ అయిపోయింది. అది ఆ సీతాయనం అన్న బుక్ మనం ఇక్కడ కూడా స్వాధ్యాయం చేయాలి. ఆ బుక్ ఎవరికైనా పరిచయం ఉందా మిత్రులారా? ఇక్కడ హ్యాండ్ రైజ్ చేయండి. సీతాయనం చదివానా చదవలేదా? అంటే రామాయణము మనం మామూలుగా అందరికీ తెలిసిన రామాయణం తెలుసు, అయితే ఇక్కడ సీతాయనంలో సీత గురించి, సీత గురించి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇది తెలుసుకున్న తర్వాత మళ్ళీ మీరు రామాయణం చదవాలని ఇంట్రెస్ట్ రాదు మీకు. దీంట్లో అంత అద్భుతమైన విషయాలు నిజంగా, అంటే ఆధ్యాత్మిక పరంగా అది కరెక్ట్ బుక్ అనమాట. అది రాసింది కూడా ఎవరంటే ఒక యోగి, అంటే ఆమె వచ్చేసి ఫారినరు. సో ఆమెకి ఏమైందంటే ఇదంతా కూడా ఎట్లా వచ్చిందంటే ధ్యానంలో కూర్చున్నప్పుడే ఆటోరేటింగ్లో వచ్చింది, అంతా కూడా వచ్చింది ఆమె రాసింది. సో సీతాయనం దాని బుక్ పేరు కాబట్టి అది తెలుగులో ఖచ్చితంగా దొరుకుతుంది. కావాలంటే మనం అది స్వాధ్యాయం ఎవరు చేస్తామంటే మనలో మన మిత్రులెవరైనా దాన్ని చదివి ఒక్కొక్క చదివిన తర్వాత ఒక్కొక్క చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతామంటే వాళ్ళకు ఒక 1 వీక్ టైం ఇచ్చు. చాలా అద్భుతమైన బుక్ అది, ఖచ్చితంగా స్వాధ్యాయం చేయనే చేయాలి. అది ఈ ఈ నెలలో కాకపోతే నెక్స్ట్ నెల పెట్టుకోవచ్చు. సో ఆ స్వాధ్యాయం ఆ బుక్ వచ్చేసి మనకి ఎక్కడైనా దగ్గరలో ప్రిమిట్ సెంటర్స్ ఉంటే మీరు అడగండి. సీతాయనం అనే బుక్ జరుగుతుంది, సీతాయనం రైట్. వాల్మీకి కూడా ముందే రాసేసారు సార్, ఇది జరక ముందే రాశాడు కదా వాల్మీకి గారు, ధ్యానంలో ఉండే ఆయన ముందే రాసేసాడు అనమాట రామాయణం గురించి. అదే రాశారు, కానీ ఇక్కడ ఏమైందంటే సీత గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి. మనం తెలుసుకుంది అంతా అంటే పూర్తి సంపూర్ణంగా తెలియదు ఆమె గురించి. రామాయణంలో ఎక్కువ రాముడి గురించి మనం తెలుసుకుంటూ వస్తుంటాం, ఇక్కడ వచ్చే సీత గురించి చాలా ఎక్కువగా, అసలు ఆమె ఎంత యోగత్వము, ఆమె యొక్క యోగత్వం గురించి. సో ఆమె చుట్టూ ఆయన మొత్తం ఓవరాల్గా ఆ బుక్ చదివితే నిజంగా ఒక కనువిప్పు కలుగుతుంది. అంటే అది దాన్ని పారాయణం చేయడమే అంత గ్రేట్ అనమాట, అది అంత మంచి బుక్. అది ఎవరు తీసుకుంటారు దీన్ని? బుక్ కావాలంటే నేను పంపించడం అని చేయ చేయమని చేయించుకోవాలంటే, కానీ దాన్ని చదివి ఒక్కొక్క చాప్టర్ చెప్పాలి. హూ ఇస్ రెడీ? నాకంటే బాగా అంటే సార్ రవీంద్ర సార్ బెస్ట్, లేదంటే రవీంద్ర గారు అయితే బాగా చెప్తారేమో. సీత సీత గురించి కాబట్టి సీత గురించి కాబట్టి చెప్పడం అనేది ఒక ఎవరైనా ఉమెన్ అంటే మహిళ చెప్తే బాగుంటుంది. తీసుకుంటాను ఎవరైనా ఒకరు తీసుకొని. సో ఇక్కడ ఎవరు ముందుకు రాలేదు, ఎవరైనా వచ్చినా సరే మంచిగా చెప్పేవాళ్ళు అట్లా చదివి చెప్పాలి అంతే. చదివి ఒక్కో చాప్టర్ చాప్టర్ అర్థం చేసుకొని నోట్స్ రాసుకొని చెప్తే చాలు, అది అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది అది. అది ఆ బుక్ చాలా ఇంపార్టెంట్ రైట్. ఇంకెవరన్నా మాట్లాడదాం, ఇంకా లేదు క్లోజ్ చేద్దాం సెషన్, క్లోజ్ చేయొచ్చు. మీ ఇద్దరు మధ్యలోనే ఎవరో చెప్పండి. చెప్పండి మేడం, చెప్పండి అమ్మా, చెప్పండి మాట్లాడండి. నాది ఒక డౌట్ మాత్రమే. ఓకే, లేడీస్ ఫస్ట్ అండ్ జెంట్స్ లేదు? లేదు, ఫస్ట్ లేడీస్ ఫస్ట్ అమ్మా, మాట్లాడండి.
సార్ నమస్తే సార్. అది ఇందాక ఒక మేడం చెప్పారు కదా, అంటే తను ధ్యానంలో ఉంటున్నప్పుడు అతిగా నిద్ర వచ్చింది అనేసి, అది సామాన్యంగా జరుగుతుందా సార్ అలా? ఎందుకంటే ఈ మధ్య నాకు అలా అవుతుంది. ఎస్ జరుగుతుంది. అంటే దేహంలో చూడమా, ఇప్పుడు దేహము మనం ఇప్పుడే ధ్యానంలో కూర్చోబెడతాము. ధ్యానంలో కూర్చున్న తర్వాత అక్కడ జరిగే అనుభవాలు మన కంట్రోల్లో ఉండవు. ఇంకా ఓకే, మొట్టమొదటిది ఇలా ఉండాలి, అలా రావాలి, మనమేం చెప్పేది ఉండదు. దేహానికి ఏం కావాలో అది ఇస్తుంది, మనసుకి ఏం కావాలో అది ఇస్తుంది, చివరికి మిమ్మల్ని ఆత్మతో కూర్చోబెడుతుంది అంతే. కాబట్టి అది జరిగేటప్పుడు మనం సాక్షిగా ఉంటే చాలు, భయపడకూడదు. ఏమైపోయిందో, ఏమవుతుందో, ఏమీ కాదు. అలా అంటే గొప్ప గొప్ప మాస్టర్లు కొన్ని వందల సంవత్సరాలు ధ్యానం చేశారు. మనం ఒక ఈ జన్మలో ఒక 2 సంవత్సరాలు ధ్యానం చేయడానికి కష్టపడుతున్నాం. అదమైన పత్రిస్ సారు అంతకుముందు జన్మలో 200 ఇయర్స్ కంటిన్యూగా ధ్యానం చేస్తూ వచ్చారట. ఈ జన్మలో ఆయన ధ్యానం చేయాల, ధ్యానం చెప్పారు అంతే. ధ్యానం చెప్తూ అందరితో చేపిస్తూ బుక్కులు చదువుతూ చెప్తూ అంతే ఆయన చేసింది. అంతకుముందు జన్మలో ధ్యానం అయిపోయిందయ్యా, నాది ఇంకేం అక్కర్లేదు, ఆ ధ్యానం నేను ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన కరెక్ట్గా అలానే చెప్పారు. అలాగా ధ్యానంలోకి వెళ్ళాక దేహానికి ఏం కావాలో అది అంతుంది, మనసుకి ఏం కావాలో అంతుంది, చివరిగా ఆత్మతో ఆ ఎరుకతో మీరు ప్రతి నిత్యము ప్రతి క్షణం కూడా ఆత్మ ఎరుకతో ఉంటారు. సదా సదా అంటే సచ్చిదానందంలో ఉంటారు మీరు. ఆ సచ్చిదానంద స్థితికి రావాలంటే ఈ అన్ని కల్మషాలన్నీ ఈ మలినాలన్నీ తొలుగుతూ పోవాలి, తొలగిస్తూ పోవాలి. దేహంలో మలినాలు, మా మనసులో మనకు మనసులో ఉన్నటువంటి మలినాలు అన్నీ తొలగిపోవాలి. దానికి మీరు ఎక్కువగా నిద్ర వస్తుందంటే ఆ దేహానికి అది అవసరం కాబట్టి అది ఇస్తుంది, అది అనుభవించాలి. చూడండి ఇప్పుడు మేడం చెప్పారు కదా, కొన్ని రోజులు అలా ఉంటుంది, తర్వాత అది వెళ్ళిపోతుంది, ఆ స్థితి పోయి మళ్ళీ ఇంకో స్థితి వస్తుంది. అర్థమైందా? రైట్. ఇక్కడ ధ్యానంలోకి రావడం ఒక చిన్న అనుభవము నాకు. మామూలుగా ఉండేదండి బాగా ఈ మధ్య మా స్కూల్ వాళ్ళు అంటున్నారు అన్నమాట. వాయిస్ బ్రేక్ అవుట్ వస్తుంది. వీడియో ఆఫ్ చేసి మాట్లాడండి, వీడియో ఆఫ్ చేసి మాట్లాడండి. ఇప్పుడు ఓకే సార్ చెప్పండి. ఏంటంటే ఈ మధ్య నా క్లాసెస్ అంటే మాది స్కూల్ గ్యాదరింగ్ ఫంక్షన్ అయింది సార్. సో ఆ ఫంక్షన్ లో మా ఫ్రెండ్స్ అంటున్నారు అనమాట, నీలో చాలా మార్పు వచ్చింది, అసలు చాలా సైలెంట్ గా ఉండేదానివి, అలాంటి దానివి ఒక 1/2 అవర్ మాట్లాడుతూ వచ్చావు, బాగా చేంజ్ వచ్చింది అని చెప్పాను. అందులో నేను ఏంటంటే కొందరికి చెప్పుకుంటూ వచ్చాను అనమాట, ధ్యానం చేస్తే మీకు ఇలా అవుతుంది, ఇలా మార్పులు జరుగుతాయి. నాకు ఛాన్స్ దొరికితే సార్, అసలు లాస్ట్ కి మా పాప వాళ్ళ స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అంటే నేను తీసుకున్న ఆప్షన్ ఏంది అంటే లలిత మేడం ని సజెషన్ అడిగాను, మేడం ఇలా చెయ్యొచ్చా నేను అనేసి సజెషన్ తీసుకొని మరీ పిరమిడ్ తయారు చేసి ఒక సోల్ గురించి అంటే సోల్ కి ఎనర్జీ ఎలా వస్తుంది, ఎందుకంటే అందులో పిల్లలు టీచర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి అలా ఈ విధంగా పిరమిడ్ గురించి నేను చెప్పడానికి ట్రై చేశాను సార్. మేడం చెప్పారు అలా, నా కాల్ చేశారు మేడం. వెరీ గుడ్, రైట్. ఆ మార్పులు కనిపిస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో, ఏదో ఒక కోణంలో ధ్యానం యొక్క ఫలితాలు ఖచ్చితంగా అద్భుతంగా కనిపిస్తాయి. అయితే ధ్యానంను మనం వదిలిపెట్టకూడదు. మన జీవితంలో ఏమి ఉన్నా లేకపోయినా అది ఒకటి ఉంటే చాలు. డిప్రెషన్ కి మెయిన్ రీజన్ ఏం సార్? మనము రిసీవింగ్ చేసుకోవడం. మనకి ఇంతకు ముందు నేను జూలై క్లాస్ లో అటెండ్ అయినప్పుడు ఒక మాస్టర్ వచ్చి చెప్పారు, ఏదైనా మనం రిసీవ్ చేసుకోవద్దమ్మా, రిసీవ్ చేసుకున్నాము అంటే అది మన మైండ్ లోకి వెళ్ళిపోతుంది, అది రిసీవ్ చేసుకో. అలా నేను ప్రాక్టీస్ చేయడం వల్ల సార్ సంతోషంగా ఉంటున్నాను సార్. మెయిన్ డిప్రెషన్ కి కారణం మాటల రిసీవింగ్ సార్. మనం అరే మనం వాళ్ళు అట్లా అన్నారు, వీళ్ళు ఎట్లా అన్నారు అనేసి రిసీవింగ్ చేసుకోవడం. అది నాకు అనలేదు, నా దేహానికి అనలేదు, నా దేహానికి అంటున్నారు, నా ఆత్మ కనట్లేదు, నాకు అనట్లేదు అనేసి వదిలేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటాం సార్. మాస్టర్స్ వల్ల మేము చాలా చాలా నేర్చుకుంటున్నాం సార్, చాలా ధన్యవాదాలు సార్. అందుకేమా, ఈ వేదికలో ధ్యానము జ్ఞానం రెండు అందించబడతాయి. ఇప్పుడు దానితో పాటు కొంత ఆరోగ్యం ఆహారం చేర్చాం అంతే. ఓకే,
సో ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దీనివల్ల అందరికీ అన్ని రకాల వాళ్ళకి ఫలితాలు అందుతాయి. సో ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టుగా ఏ విషయానికైనా రియాక్ట్ కావద్దు, రెస్పాండ్ కావాలి. ఏ విషయానికైనా ఎవరైనా మాట్లాడితే దానికి రియాక్ట్ కావద్దు. రియాక్ట్ అయితే మీరు కర్మ కొని తెచ్చుకుంటారు, రెస్పాండ్ అయితే మీరు కర్మ తీర్చుకుంటారు అంతే. ఓకే అంతే సార్. రైట్ ఓకే చెప్పండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే. మంచి జరిగింది సార్. మేడం లలిత మేడం కూడా పాటలు మంచిగా పాడారు సార్. అందరు కూడా బాగానే చెప్పారు. అయితే కొద్దిగా ఏంటంటే కొంచెం నవ్వు తగ్గినట్టు అనిపిస్తుంది సార్. కొద్దిగా కామెడీ ఉంటే ఇంకా బాగుండేదేమో. సాంగ్స్ కూడా ఇంకా ఈసారి కూడా కొంచెం ఎక్కువ పాడలేదు మేడం. మరి ప్రిపేర్ చేయలేదేమో ఏమో, వాళ్ళని ఎదగాలేదు. కొంచెం నవ్వుతే ఇంకా మీరు చెప్పినట్టుగా ఇప్పుడు నవ్వుతూ ఉండాలన్నారు కదా, అట్లా నవ్వు ఉంటే ఇంకా బాగుండేదో అనిపించింది. ఆ విధంగా నేను కూడా చిన్న ప్రయత్నం చేయాలనుకుంటున్నా సార్, మిమ్మల్ని అందరు కొద్దిగా లాస్ట్ మూమెంట్ ఒక నవ్వని నవ్విద్దామని. అయితే ఒక న్యూస్ రీడర్ ఉంటాడు సార్. న్యూస్ రీడరు అతను ఆ రోజు రాడు ఆఫీస్ కి, అది టైం అవుతుంటే న్యూస్ చెప్పాలి. రాకపోయేసరికి అతను చీఫ్ రీడర్ ఉంది, సరే అతను రాలేదు కదా, మరి ఎట్లా ఇప్పుడు టైం అవుతుంది, మరి ఎవరైనా న్యూస్ చెప్పండి అంటాడు. అయితే సరే ఎవరు లేరు సార్ రాలేదంటే, ఎవరినో ఒక అతను కూర్చోబెట్టండి అంటే అతను తెలుగు సరిగా రాదనమాట. సరే నీకు కొంచెం ప్రిపేర్ కాదు, నువ్వు ప్రిపేర్ అయ్యి కూర్చో, నువ్వు తొందరగా కానీ 2 నిమిషాలు ప్రిపేర్ కా అంటే ప్రిపేర్ చేపిస్తుంటాడు. న్యూస్ చదువుతుంటాడు, అందరికి నమస్కారము, ఈరోజు వార్తల ముఖ్యాంశాలు అని చెప్పి, పోలీస్ కాన్పూర్లో 9 మంది మృతి అన్నాడు. అరే కాన్పులు కాదరా, కాల్పులు, కాల్పుల్లో మృతి, కాల్పుల్లో మృతి అని పక్కన చెప్తుంటాడు అన్నమాట. అదే అదే సార్, అదే 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 కాల్పులు, కాల్పుల్లో మృతి అంటున్నాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు ముద్దుల పోటీలు, అరే ముద్దులు కాదరా, ముద్దులు కాదు, ముగ్గుల పోటీలు, ముగ్గుల పోటీలు అని పక్కన చెప్తుంటాడు. ముగ్గుల పోటీలు అంటాడు. అదే 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 సార్, ముగ్గుల పోటీలు, ముగ్గుల పోటీలు అంటాడు. ఎంఆర్ఓ ఆఫీసులో ఉద్యోగి మృతి, ఉద్యోగి మృతి చెందినందుకు సంతోషం వ్యక్తం చేసిన ఎంఆర్ఓ. అరే సంతోషం కాదా, సంతాపం వ్యక్తం చేసిండు, సంతాపం, సంతాపం అంటే అదే సార్, అదే అదే మీరు చెప్పింది సంతాపం సార్, సంతాపం అట్లా అది చెప్తుంటాడు. అదేవిధంగా సునామీ తాకిడికి గురైన వైజాగ్ తీర ప్రాంత ప్రజలకు కామంతో ఉన్నారు. అరే కామంతో కాదురా, క్షేమంగా ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. అరే నేను నా ఉద్యోగం పోతున్నా, జర చూసి ఒత్తులు పోతున్నా చూసుకున్నాడు అంటే అదే సార్ మీరు చెప్పింది, క్షేమంగా ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. అదే చెప్తున్నారు, మాచర్ల నుంచి హైదరాబాద్ కు మెంటల్ రోడ్డు వేశారు, వేస్తున్నారు. అరే మెంటల్ రోడ్డు కదరా, మెటల్ రోడ్డు, మెటల్ రోడ్డు, మెటల్ రోడ్డు, మెటల్ రోడ్డు వేస్తున్నారు అని చెప్పి మీరు ఈ విధంగా మనం జర కొద్దిగా నవ్విపించడం కోసం ప్రయత్నం సార్. బాగుందండి. అట్లా చిన్న చిన్న అట్లా ఇంకా భార్య భర్తలు కూడా ఎన్నో ఉంటాయి సార్, మనకు కూడా టైం ఎక్కువ అయిపోయింది. చిన్న నెక్స్ట్ ఏదైనా చెప్పుకుందాం సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నవ్వడం అనేది ఒక కళ సార్. మీరు నవ్వు, మీరు మీ వల్ల కొంచెం ఈ విధంగా నా మాకు నవ్వు దొరికింది. నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక యాగం, నవ్వలేకపోవడం ఒక రోగం అన్నారు. ఈ జీవి భూమి మీద ఉన్న జీవులో ఇన్న జీవులలో నవ్వే ఒక ఏకైక జీవి ఒక మనిషి మాత్రమే. మనిషి మాత్రమే నవ్వగలుగుతాడు, ఏ జీవి నవ్వలేదు. కానీ నవ్వును మనం ఉపయోగించుకుందాం, ఆరోగ్యంగా ఉందాం సార్. మీ భారం మీ పాటలు మేము నడుచుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. సార్ పిల్లలు ఒక సర్వే నిర్వహించినారంట సార్, పిల్లల మీద అంతా కూడా. పాపం ఆ సర్వేలో తేలింది ఏంటంటే, పిల్లల దృష్టిలో ప్రపంచంలో అందరికంటే మంచివాడు ఎవరు అంటే వాళ్ళ నాన్న. ఆ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ప్రేమించే మనిషి ఎవరు అంటే వాళ్ళ అమ్మ. ఆ తర్వాత ప్రపంచంలో అందరికన్నా తెలివైనది తానే. ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ కష్టాలు పడేవాడు ఎవడు, వాళ్ళ తమ్ముడు. ప్రపంచంలో అందరికంటే కిరాతకమైనది తన ఆడపడుచు. ప్రపంచంలో అందరికంటే అందమైన అబ్బాయి తన కొడుకు. ప్రపంచంలో అందరికంటే ఎక్కువ విజయం సాధించేది తన చెల్లెలి మొగుడు. ప్రపంచంలో అందరికంటే చెడ్డవాడు ఎవరు, చెడ్డవాడు, అబద్ధాలు చెప్పేవాడు, స్వార్థపరుడు, పనికిరాని వాడు ఎవడు? ఇంకా మీకు మీద ఏమేమి ఫీలింగ్స్ ఉన్నాయని ఆడవాళ్ళ మీద ఇంత దారుణంగా చెప్తారు సార్ మేమంతా ఇట్లా అనుకోము. లేదు మేడం, ఎవరిని ఉద్దేశించి కాదు, కాకపోతే ఏంటంటే ఇది కామెడీ చేయడం కోసం అని కలపడం అంతే. ఏం లేదు సార్, ఎట్లా పంపిస్తారు, మా సారే పంపిస్తాడు ఇవన్నీ మాకు, చూడండి చూడారు అని.
మేడం మా సారు మీకు థ్యాంక్ యూ చెప్పమంటారు, నిజాలు చెప్పారంట. చూడండి ఇట్లాంటివన్నీ రహస్యాలు బయట భార్యాభర్తల మీద చాలా జోకులు ఉన్నాయి మేడం చెప్ప, అంటే ఎవరు ద్వేషించే కావు బట్టబయలు అని. అప్పుడు మనం మేమే కాస్త అన్ని తెచ్చుకున్నట్టు అయిపోతుంది అనమాట ఇట్లాంటివి చెప్తే. అంటే అంటే జోకులు కల్పించే కాదు మేడం, నిజంగానే జరుగుతూనే ఉంటాయి అవి. కామన్ జరుగుతుంది, టామన్ జరి లాగా ఉంటాయి గొడవలు, బాగా జరుగుతుంది ఏ ఇట్లయినా అదే ఉంటుంది, మళ్ళీ కామెడీ లాగా వెళ్ళిపోతూనే ఉంటుంది. భార్యాభర్తల మీద ఒక చిన్నది ఒక చిన్న విషయం మేడం, మీరు చెప్పినందుకు. భార్య పొద్దున్న లేస్తే ఈ సాఫ్ట్వేర్ రంగం కనుక మామూలుగా ఎంత పొద్దున్న ఫోన్లు వచ్చినా కానీ కమ్యూనికేషన్ అంతా పోయింది, ఇద్దరి మధ్యన రిలేషన్స్ లేదు, పిల్లల మధ్యన రిలేషన్స్ లేదు, బంధం బంధుత్వాలు అది కోడలు కోడలు అన్ని అత్త అన్ని కూడా లేవు. ఫోన్ చూసుకుని ఏదున్నా మెసేజ్ ఎవరు చనిపోయారా రిప్ అని పెట్టేసి సంతాపం అని పెట్టడం, ఇలా పెళ్లి అయిందా కంగ్రాచులేషన్ అని పెట్టడం, ఇవన్నీ దీంట్లో ఫోన్లో నడుస్తుంది. అదేవిధంగా భార్య తన ఫోన్లో తను బిజీ ఉంటుంది, ఆ సీరియల్స్ అయినా చూసుకుని షాపింగ్స్ అయినా చూసుకుంటే ఆమె బిజీలో ఉంటుంది, భర్త అది ఇది ఆయన పనులు అది చూసుకుంటూ బిజీగా ఉంటాడు. ఇంటికి వస్తాడు, ఇంటికి రాగానే ఏ అన్నం పెట్టావే కొంత తొందర వెళ్ళాలి నేను అన్నం పెట్టాను అందరికి, ఆ చూ పెట్టానండి తినండి మీరు పెట్టానండి ఉండండి ఇంపార్టెంట్ సీరియల్ వస్తుంది నేను చూస్తున్నాను పెట్టండి అక్కడ పెట్టాను తినండి, ఓ అక్కడ పెట్టావా ఓకేలా తింటూ ఉంటాడు. తింటూ ఉంటే అదే ఏంది ఇలా ఉప్పు లేదు కారం లేదు అంటే మీరు పక్కనున్న గ్లాసులు పోసుకున్నారండి, ఆ సాంబార్ పోసుకోలేదు మీరు నీళ్లు పోసుకొని తింటున్నారు ఏడ ఉంటుందండి అని అనమాట. అంటే ఏంటంటే వీళ్ళు ఎవరు ఫిజిలాలు ఉండి ఏదే ఏం చేస్తున్నారో మర్చిపోతారా అట్లా ఆ విధంగా కొన్ని కొన్ని అర్థం చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు, గుడ్ నైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే అండి వచ్చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్, శాంతి కుమార్ గారు చాలా చక్కగా చేశారు హోస్టింగ్, మొత్తం ఒక వారం అంతా కూడా ఊపేశారు. వీళ్ళిద్దరే సార్ అప్పుడు చెప్పారు, ఈ తర్వాత నేను ప్రయత్నం చేసినాను గానీ ఎవరు ముందుకు రాలేదు. మనం మీరే అనౌన్స్ చేయండి సార్ ఒక మాట. నేను ఇంకా చాలా మంది ఈ రోజు రాలేదు కాబట్టి ఇక్కడ తెలియట్లేదు, లేకపోతే చెప్పేవచ్చు. ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా, అంటే మీరు మాట్లాడండి తర్వాత, లేదంటే ఫోన్ లో మాట్లాడి డిసైడ్ చేసి. అందరికీ ధన్యవాదాలు, శుభరాత్రి, నమస్తే.